సమయాన్ని మనం ప్రార్థనాపూర్వకంగా సద్వినియోగపరచుకుందాం. మా మధ్యలోకి మీరు వచ్చట నిజంగా ఇది మాకు ఎంతో దీవెనకరము. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. వేదికను మీకు ఇస్తున్నాము. Hallelujah. Hallelujah. Glory to the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. While we are standing, we open our Bible to the book of John. మనం నిలబడి ఉంటుండగా బైబిల్ తెరిచి యోహాను సువార్తను తెరుద్దాము. One to six we read. యోహాను సువార్త మొదటి అధ్యాయం నుంచి ఆరు వచనములు చదువుకుందాం. John chapter 1 verses 1 to 6. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగినది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ ది రీడింగ్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు ఈ లేఖనమును దీవించును గాక. We close our eyes for a small prayer. Mana net kallanu musukoni oka chinna prarthanu chestunnam. Our Abba, our heavenly Father, our Lord Jesus Christ. Ma tandri prabhayana Yesu Christu prabhuva. Today night Father. ఈ రాత్రి కాల సమయమందు ప్రభువా, we are gathered here in the name of Jesus Christ. మేము ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు నామములో సమకూడి ఉన్నాం ప్రభు. Because you promised us Lord, whatever you ask in the name of Jesus, you will provide it Lord. ఎందుకనగా ప్రభువా, మీరు వాగ్దానం చేసి ఉన్నారు ప్రభు, ఏదైతే మేము యేసుక్రీస్తు నామములో అడుగుతామో అది మీరు ఇస్తారని. We are coming through the mediator Lord Jesus Christ. మేము ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ యొద్దకు వస్తున్నాం ప్రభువా. Lord, ప్రభువా, వాట్ ఇస్ ద నీడ్ ఆఫ్ దిస్ ఆర్ యు బెటర్ నో లార్డ్. ఈ గడియకు కావాల్సింది ఏమై ఉన్నదో మీరు ముందుగానే ఎరిగి ఉన్నారు ప్రభు. బికాజ్ యు ఆర్ ఎ గాడ్ ఆఫ్ సీజన్స్. ఎందుచేతనగా మీరు ఋతువులకు దేవుడై ఉన్నారు ప్రభు, కాలములకు. సో వాట్ ఇస్ ద నీడ్ ఆఫ్ దిస్ ఆర్ లార్డ్, ప్లీజ్ హెల్ప్ us టు రిసీవ్ ఇట్. ప్రభువా, ఈ గడియకు ఏదైతే మాకు అవసరమై ఉన్నదో ప్రభు, అది మేము పొందుకొనుటకు మాకు సహాయం చేయండి ప్రభు. యువర్ వర్డ్ చేంజెస్ ద లైఫ్. నీ వాక్యము మా జీవితాలను మారుస్తుంది ప్రభువా. టుడే వి వాంట్ టు చేంజ్ లార్డ్. ఈ రోజు మేము మమ్మల్ని మేము మార్చుకోవాలనుకుంటున్నాం ప్రభు. వి ఆర్ హియర్ టు బి చేంజ్డ్. మేము ఇక్కడికి వచ్చిందే మమ్మల్ని మేము మార్చుకోవడానికి ప్రభు. ఎవ్రీ డే వి నీడ్ ఎ చేంజ్ లార్డ్. ప్రతి రోజు మేము ఒక మార్పును కోరుకుంటున్నాం ప్రభువా. వి వాంట్ టు బి లైక్ యు. మేము మీ వలే ఉండాలనుకుంటున్నాం ప్రభు. దట్ ఇస్ అవర్ ప్రేయర్ టుడే నైట్. అదే మా ఈ రాత్రి కాల ప్రార్థన అయి ఉన్నది ప్రభు. వి వాంట్ టు బి లైక్ యు లార్డ్. మేము మీ వలే మేము జీవించాలనుకుంటున్నాం ప్రభువా. దట్స్ వై యు కేమ్ ఆన్ దిస్ ఎర్త్. అందుచేతనే మీరు ఈ భూమి మీదకి వచ్చున్నారు ప్రభు. టు మేక్ us లైక్ యు, యు కేమ్ as లైక్ us. మీరు మా వలె మీ వలె మేము జీవించుటకే ప్రభువా, మీరు మా వలె ఈ లోకానికి వచ్చి మీరు జీవించున్నారు ప్రభు. హావ్ మర్సీ ఫాదర్. మా యందు మీ కృప చూపించండి ప్రభు. హ్యాండ్ ఓవరింగ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ ఆల్మైటీ హ్యాండ్. సమస్తాన్ని మీ దివ్యమైన హస్తములకు అప్పచెప్పుకొంచు ప్రభువా. అండ్ ఆస్కింగ్ దిస్ ప్రయర్ ఇన్ ది నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రభు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్లీజ్ బి సీటెడ్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రతి ఒక్కరు కూర్చోండి. మై బ్రదర్ మై సిస్టర్, నా సహోదర సహోదరులారా, టుడే నైట్, ఈ రోజు రాత్రి, వి ఆర్ గ్యాదర్డ్ హియర్ నాట్ టు డిస్కస్ ఎనీథింగ్, వి హావ్ ఓన్లీ వన్ సబ్జెక్ట్ టు డిస్కస్ అబౌట్, దట్ ఇస్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. మనం ఇక్కడ ఏదో ఒక సంగతి గురించి మాట్లాడుకోవాలని మనం సమకూడలేదు, కానీ కేవలం ఒక అంశం గురించే, ప్రభువైన యేసుక్రీస్తు గురించే మనం మాట్లాడాలని సమకూడి ఉన్నాము. టుడే ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ ద రియల్ దివాలి. నేను ఈ రోజు రాత్రి నిజమైన దివాలి ఏంటో మాట్లాడాలనుకుంటున్నాను. హూ ఇస్ దట్ లైట్? ఆ వెలుగు ఎవరు? ఆమేన్. ఆమేన్. ద పీపుల్ ఆర్ సెలబ్రేటింగ్ టుడే. ఈ జనాలందరూ ఏదో వేడుక చేసుకుంటున్నారు. వారు ఈ విధంగా మాట్లాడుతున్నారు, దీపావళి అని. ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్.
దీపావళి ఆర్ దీపావళి నాకు అర్థం కావట్లేదు ఇది దీపావళియా లేదంటే దివాలియా అని దీపావళి ఓకే దీపావళి దీపావళి వలి మీన్స్ పెయిన్ వలి అంటే తమిళ్లో వలి అంటే ఏంటంటే అండి నొప్పి ఓలి మీన్స్ లైట్ ఓలి అనగా వెలుగై ఉన్నది ఆమేన్ ఇది వలియా ఓలియా ఇది వెలుగా లేకపోతే నొప్పితో కూడిన బాధ ఇన్ హిందీ దే ఆర్ సేయింగ్ దివాలి హిందీలో అయితే మనం దివాలి అని పిలుస్తున్నాము చాలా మంది దివాలా అయిపోతారు ఇది నువ్వు చాలా మంది ఈరోజు దివాలా ఎత్తిపోతారు అంటే మొత్తం దివాలా తీస్తుంటారు హల్లెలూయా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదేమైనా కానీ దే ఆర్ సెలబ్రేటింగ్ ఇట్ వారైతే ఆ వేడుకను జరుపుకుంటున్నారు బట్ టుడే కానీ ఈరోజు ఐ వుడ్ లైక్ టు టెల్ యూ సంథింగ్ నేను మీకు ఒక అంశాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను వాట్ ఈస్ ద రియల్ లైట్ నిజమైన వెలుగంటే ఏంటి ఆమేన్ ఐ యామ్ నాట్ టాకింగ్ అబౌట్ ద దీపం నేను ఏదో దీపాల గురించి మాట్లాడలేదండి ఐ యామ్ టాకింగ్ అబౌట్ దట్ రియల్ లైట్ నేను ఆ నిజమైన వెలుగు గురించి మాట్లాడుతున్నాను ఇన్ దిస్ దీపం ఆల్సో ఈ దీపంలో అయితే ద మడ్ పార్ట్ విల్ బి దేర్ ఆ మట్టి పెంకుటు వస్తూ ఉంటుంది అండ్ ఇన్సైడ్ ద ఆయిల్ ఇస్ దేర్ ఆ మట్టి పాత్రలో కొద్దిగా నూనె వేస్తారు దెన్ దే ఆర్ లైటింగ్ ఇట్ దానికి కాడ పెట్టి అంటిస్తారు దానికి అర్థమవుతుందండి హౌ లాంగ్ ద ఆయిల్ ఇస్ స్టేయింగ్ దేర్ దట్ విల్ గివ్ ద లైట్ ఆ మట్టి పాత్రలో ఎంత సేపు అయితే ఆ నూనె ఉంటుందో అంత సేపు అది వెలుగునిస్తుంది ద సేమ్ ఇస్ అవర్ లైఫ్ అదే విధంగా మన జీవితం కూడా వి ఆర్ ద మడ్ పాట్ మనం కూడా ఒక మట్టి పాత్రమై ఉన్నాము ఆయిల్ ఇస్ ద హోలీ గోస్ట్ ఆ నూనె అనేది పరిశుద్ధాత్మ అయింది How long you are having the Holy Ghost, you are the light of the world. ఎంత కాలమైతే ఆ పరిశుద్ధాత్మను మీరు కలిగి ఉంటారో ఈ లోకానికి మీరు వెలుగై ఉంటారు. Amen. 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 We are that mud pots. మనమే ఆ మట్టి పాత్రలమై ఉన్నాము. That mud pot cannot give light. ఆ మట్టి పాత్ర అనేది వెలుగును ఎంత మాత్రం ఇవ్వలేదండి. Jesus said, without me you can't do anything. ప్రభువు యేసుక్రీస్తు వారు అంటున్నారు నేను లేకుండా మీరు ఏమీ చేయలేరని. Amen. Amen. Yes. The mud pot is like just like a small diya, what you call. Aa matti paatra aa chinna edaithe manam pedutunamo deepamu adu oka chinna vastu ay untundi matti paatra. But if you need a light you need a oil. Kaani aa matti paatra dwara meeraithe aa velugunu pondaleru gaani aa velugu pondalante kachithanga dantlo nooni kavali meeku. Amen. Amen. Jesus said యేసు ప్రభు వారు అన్నారు మత్తయి సువార్త 5:14 మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారని Amen. Amen. How you become a light? ఏ విధంగా మీరు వెలుగై ఉంటున్నారు? Without oil there is no light. ఎందుచేతనగా ఆ నూనె లేకోకుండా వెలుగు అనేది లేదు. That's the way. అదే మార్గమై ఉంది. Without Holy Ghost there is no light in your life. అదే విధంగా పరిశుద్ధాత్మ లేకుండా మన జీవితంలో వెలుగు ఉండదు. Oil is the sign of Holy Ghost. ఆ నూనె అనేది ఆ సూచనగా ఉంది పరిశుద్ధాత్మకు. ఆమేన్. ఇన్ జాన్ చాప్టర్ 1 ఈ యోహాన్ సువార్త 1:1 దేర్ ఇస్ సేయింగ్ అక్కడ ఆయన ఈ విధంగా చెప్తున్నాడు జీసస్ ఇస్ దట్ లైట్ ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆ వెలుగై ఉన్నారని. జాన్ సేయింగ్ యోహాన్ అంటున్నాడు ఐ యామ్ నాట్ దట్ లైట్ నేనైతే ఆ వెలుగును కాదు అని. Amen. But the one who I am giving the witness about him is the light. నేను ఎవరి గురించి అయితే నేను సాక్ష్యాన్ని ఇచ్చుచున్నానో ఆయనే ఆ వెలుగై ఉన్నారని యోహాన్ గారు చెప్తున్నారు. Amen. Amen. So Jesus is the light. అందుచేత ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆ వెలుగై ఉన్నారు. But in Matthew 5:14 కానీ మత్తయి 5:14 అయితే Jesus saying
యేసుక్రీస్తు వారు అంటున్నారు యు ఆర్ ది లైట్ మీరే ఆ వెలుగై ఉన్నారనేసి ఆమేన్ John is giving the witness about the Jesus Christ. యోహాను గారైతే ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఒక సాక్ష్యాన్ని ఇచ్చుచున్నాడు. He is the light. ఆయనే వెలుగై ఉన్నాడని. But he is saying. కానీ ఆయన అంటున్నాడు. Not only I am light. కేవలం నేను మాత్రమే వెలుగును కాదు గాని. If you receive the Holy Ghost. మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నట్లయితే. You are also the light. మీరు కూడా ఆ వెలుగై ఉన్నారని ప్రభువైన యేసుక్రీస్తు వారు సాక్ష్యం ఇస్తున్నారు. How you become a light? ఏ విధంగా మీరు ఆ వెలుగు అవుతారు? The day of Pentecost. ఆ పెంతెకొస్త దినాన హౌ ది హోలీ గోస్ట్ కేమ్ డౌన్ ఏ విధంగా అయితే ఆ పరిశుద్ధాత్మ దిగి వచ్చిందో ఇన్ వాట్ షేప్ ది హోలీ గోస్ట్ కేమ్ డౌన్ ఆ పరిశుద్ధాత్మ ఏ రూపంలో కింద దిగి వచ్చింది లైక్ ఎ ఫైర్ అగ్ని వలె కిందకి దిగి వచ్చింది లైక్ ఎ లైట్ అది ఒక వెలుగు వలె కిందకి దిగి వచ్చింది ది లైట్ కేమ్ అపాన్ అండ్ సెటిల్ అపాన్ ఎవరీవన్ ఆ వెలుగు అనేది ఆ కిందకి దిగి వచ్చి ప్రతి ఒక్కరి మీద అది స్థిరపడింది yes Jesus was the light అవును నిజమే ప్రభువైన యేసుక్రీస్తు వారే లైట్ వెలుగై ఉన్నారు John don't know about the Holy Ghost కానీ యోహాను గారికి అయితే ఆ పరిశుద్ధాత్మ గురించి తెలియదు because ఎందుచేతనగా he only knows ఆయనకి కేవలం ఇది మాత్రమే తెలుసు he saw that light came and settled upon Jesus Christ ఆ వెలుగు అనేది బాప్తిస్మ ఇచ్చే టైం సమయంలో ఆ వెలుగు అనేది కిందకి దిగి వచ్చి ఆ ప్రభువైన యేసుక్రీస్తు మీద నిలబడింది అది John thought యోహాన్ గారు అనుకున్నారు ది లైట్ ఇస్ ఓన్లీ ఫర్ జీసస్ క్రైస్ట్ ఆ వెలుగు అనేది కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే అనుకున్నాడు ఆమేన్ ఆమేన్ బట్ యు డోంట్ నో కానీ ఆయనకి తెలియదు ది సేమ్ లైట్ విల్ కమ్ అపాన్ ఎవరీవన్ వన్ డే కానీ అదే వెలుగు అనేది ప్రతి ఒక్కరి మీదకి దిగి వస్తుంది అనేసి ఒక రోజు ఆయనకి తెలియదు ది సేమ్ లైట్ విచ్ వాస్ కేమ్ ఇన్ ద జోర్డన్ రివర్ ఏ వెలుగైతే ఆ యోర్దాన్ నది వద్ద వచ్చి ఉన్నదో upon Jesus Christ ప్రభువైన యేసుక్రీస్తు మీదకి amen amen the light came upon Jesus ఆ వెలుగు అనేది ప్రభువైన యేసుక్రీస్తు మీదకి వచ్చింది Jesus yes yes Jesus the light came upon Jesus ఆ వెలుగు అనేది ప్రభువైన యేసుక్రీస్తు మీదకి వచ్చింది యేసు మీదకి వచ్చింది then he became Jesus Christ ఆయన అప్పుడు ఆ వెలుగును పొందుకున్న తర్వాత యేసుక్రీస్తుగా మారాడు amen Jesus the man యేస్ అనే ఆయన ఒక వ్యక్తిగా ఉన్నాడు ద క్రైస్ట్ ఆఫ్ ద హోలీ గోస్ట్ ఆ క్రీస్తు అనేది పరిశుద్ధాత్మగా ఉంది యునైటెడ్ టుగెదర్ అవి రెండు ఏకమైనప్పుడు ద వి బికమ్ జీసస్ క్రైస్ట్ ఆయన యేసుక్రీస్తుగా మారి ఉన్నాడు ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా దెన్ అప్పుడు ద సేమ్ లైట్ విచ్ వాస్ కేమ్ అపాన్ జీసస్ అండ్ మేక్ హిమ్ జీసస్ క్రైస్ట్ ఏ వెలుగైతే ఆ సమయములో యేసు మీదకొచ్చి యేసుక్రీస్తుగా మార్చి ఉన్నదో ద సేమ్ లైట్ కమ్ అపాన్ ఎ బిలీవర్ దెన్ హి బికమ్ ఎ క్రిస్టియన్ అదే వెలుగు ఎప్పుడైతే ఒక విశ్వాస మీదకి వస్తుందో ఆ వ్యక్తి ఒక క్రైస్తవుడిగా మార్తాడు as long as you are not receiving that light in you you are not a Christian ఎంత కాలం అయితే మీరు ఆ వెలుగును పొందకుండా ఉంటారో అంత కాలం మీరు ఒక క్రైస్తవుడిగా పిలవబడరు Amen. Amen. Christ Christian means Christ in you. క్రైస్తవుడు అనగా ఆ క్రీస్తు అనేది మీలో నివసించుటమే. What is Christ? ఆ క్రీస్తు అనగా ఏంటి? Christ is the spirit of God. ఆ క్రీస్తు అనగా ప్రభు యొక్క ఆత్మయ ఉన్నది. Christ is the light. ఆ క్రీస్తు అనగా వెలుగై ఉన్నది. When that light come and settle upon you. ఆ వెలుగు అనేది ఎప్పుడైతే మీ మీదకి వచ్చి స్థిరపడుతుందో. When you అప్పుడు మీరు ఈ మట్టి పాత్ర అయిన మీరు ఆ యొక్క నూనె పరిశుద్ధాత్మ అవి రెండు ఏకమై అప్పుడు మీరు ఆ వెలుగును అనేది ఈ లోకానికి ఇవ్వగలుగుతారు ఆమేన్ then you are the light for the world అప్పుడు మీరు ఈ లోకానికి వెలుగై ఉంటారు Jesus said you are the light for this world ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారని Amen. When you are in this world, ఎప్పుడైతే మీరు ఈ లోకంలో ఉంటున్నారో the Bible saying, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది the darkness never overcome the light. ఎప్పుడు కూడా ఆ చీకటి అనేది ఆ వెలుగుని దాటి వేయలేకపోయింది how the light comes, how the darkness comes. ఏ విధంగా ఈ వెలుగు వస్తుంది ఏ విధంగా ఈ చీకటి అనేది వస్తుంది now in this room, ఒకవేళ ఈ గదిలో many lights are there. చాలా మనకి లైట్స్ ఉన్నాయి when you switch off one light ఎప్పుడైతే మీరు ఒక లైట్ ని ఆపుతారో little darkness covers
అప్పుడు కొత్త చీకటి అనేది అక్కడ కమ్ముకుంటుంది. నాట్ కంప్లీట్ డార్క్నెస్, కానీ మొత్తంగా చీకటి అవదు. లిటిల్ డార్క్నెస్ కమ్స్, ఒక చిన్న అక్కడ వరకు చీకటి వస్తుంది. వెన్ యు స్విచ్ ఆఫ్ ది అనదర్ లైట్, ఎప్పుడైతే మీరు ఇంకొక లైట్ ని ఆపుతారో, దెన్ ది డార్క్నెస్ కమ్స్, అప్పుడు చీకటి అనేది పూర్తిగా వస్తుంటుంది. వన్ బై వన్ యు స్విచింగ్ ఆఫ్ ది లైట్, ఎప్పుడైతే ఒక లైట్ తర్వాత ఒక లైట్ ని మీరు ఆపుతూ వస్తుంటారో, ది డార్క్నెస్ కవర్స్ అప్, అప్పుడు పూర్తిగా మీరు ఆ లైట్లని ఆపేసిన తర్వాత పూర్తిగా ఆ చీకటి అనేది కమ్ముకుంటుంది. దిస్ ఇస్ హౌ ద బిలీవర్స్ లైఫ్ కమ్ ఇన్ డార్క్నెస్. ఇదే విధంగా ఒక క్రైస్తవుడి యొక్క, ఒక విశ్వాసి యొక్క జీవితము ఆ చీకట్లోకి వెళ్తుంది. హౌ, ఏ విధంగా? హి స్విచ్ ఆఫ్ వన్ లైట్, ఆయన ఒక, ఆయనలో ఉన్న ఒక లైట్ ని ఆపేస్తాడు. వాట్ ఇస్ దట్ లైట్? ఆ వెలుగేంటి? ఫెలోషిప్, ఆ సహవాసము. Little darkness covers. అప్పుడు ఒక కొంత చీకటి అనేది అతన్ని కమ్ముకుంటుంది. He switch off the another light. ఆయన ఇంకొక లైట్ ని ఆపేస్తున్నాడు. Prayer. ఆయన ప్రార్థన అనే ఒక లైట్ ని ఆపేస్తున్నాడు ఆయన జీవితంలో. ఏమవుతుంది ఆ విశ్వాసికి? Little more darkness. ఇంకొంత చీకటి అనేది ఆయన జీవితంలోకి ప్రవేశిస్తుంది. And he switch off another light. ఆయన ఇంకొక లైట్ ని ఆపుతున్నాడు. Fasting. ఆయన ఉపవాస ప్రార్థనలు ఆపుతున్నాడు. మోర్ లైట్ కవర్స్, ఇంకా చీకటి అనేది కమ్ముతుంది. వెన్ యు ఆర్ స్విచింగ్ ఆఫ్ యువర్ లైట్స్ గ్రాడ్యువల్లీ, దెన్ యు కమ్ అండర్ ద డార్క్నెస్ ఆఫ్ ద వరల్డ్. ఎప్పుడైతే మీరు ఒక్కొక్క లైట్ ని మీ జీవితంలో ఆపుకుంటూ వస్తున్నారో, అప్పుడు మీ జీవితం ఆ చీకటిలోకి వెళ్ళిపోతుంది. ది ఫెలోషిప్, యు ఆర్ లీవింగ్ ద ప్రేయర్, యు ఆర్ లీవింగ్ ద ఫాస్టింగ్, యు ఆర్ లీవింగ్ ద గ్యాదరింగ్స్, యు ఆర్ లీవింగ్ ద రీడింగ్ ఆఫ్ ద బైబిల్. మీరు మీ సహవాసాన్ని వదిలేస్తున్నారు, మీ ప్రార్థనలు వదిలేస్తున్నారు, ఉపవాస ప్రార్థనలు వదిలేస్తున్నారు, మీరు కూడుకోవడం వదిలేస్తున్నారు, బైబిల్ చదవడం వదిలేస్తున్నారు. ది బైబిల్ సేయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ద లైట్. పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా చెప్తుంది, దేవుని వాక్యమే వెలుగై ఉన్నదని. ది వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ద లైట్ ఫర్ మై పాత్. దేవుని వాక్యమే మన మార్గమునకు వెలుగై ఉన్నదని. ఆమేన్. ఆమేన్. యు ఆర్ వాకింగ్, ఎప్పుడైతే మీరు నడుస్తుంటారో, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ద లైట్ ఫర్ యు యువర్ పాత్. ఆ దేవుని వాక్యమే మీ మార్గమునకు వెలుగై ఉన్నది. ఆమేన్. ఇఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ద లైట్, ఇఫ్ యు ఆర్ నాట్ రీడింగ్ ద వర్డ్, దెన్ యు ఆర్ ఇన్ ద డార్క్నెస్. ఎప్పుడైతే ఆ ఒకవేళ మన వాక్యమే వెలుగై ఉన్నప్పుడు, ఆ వాక్యాన్ని మనం చదవట్లేదంటే మనం చీకట్లో నివసిస్తున్నామని. ఆమేన్. ఆమేన్. వెన్ యు ఆర్ ఇన్ డార్క్నెస్, ఎప్పుడైతే మీరు చీకట్లో ఉంటారో, గాడ్ నాట్ సేడ్ టు గో ఇన్ డార్క్నెస్, యు యువర్సెల్ఫ్ ఇస్ గోయింగ్ ఇన్ డార్క్నెస్. దేవుడు ఎన్నడూ మిమ్మల్ని ఆ చీకట్లోకి వెళ్ళండి అనేసి అనట్లేదు, మీకు మీరుగా ఆ చీకట్లోకి ప్రవేశిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా చెప్తుంది, దేవుడే వెలుగై ఉన్నాడని. హి ఇస్ నాట్ డార్క్నెస్. ఆయన చీకటి అనేసి ఎక్కడ పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడలేదు. ఆయన వెలుగై ఉన్నాడు. ఆమేన్. బట్ కానీ యు ఆర్ ఇన్ డార్క్నెస్, మీరైతే ఆ చీకట్లో ఉన్నారు. వై? ఎందుచేత? యు లెఫ్ట్ ది లైట్, మీరు ఆ వెలుగును వదిలేశారు. ఆమేన్. ఆమేన్. హి నాట్ బికమ్ డార్క్నెస్, ఆయనైతే ఆ చీకట్లో లేడు. హి హింసెల్ఫ్ ఇస్ ద లైట్, ఆయనకి ఆయన వెలుగై ఉన్నాడు. బట్ యు ఆర్ నాట్ టేకింగ్ దట్ లైట్ విత్ యు, ఆ వెలుగుని మీతో కూడా మీరు తీసుకొని వెళ్ళట్లేదు. దెన్ యు ఫాల్ డౌన్, అప్పుడు మీరు పడిపోతారు. అప్పుడు మీరు అంటారు, వై గాడ్ ఫర్సేక్ మీ, వై గాడ్ జడ్జ్ మీ, ఏ విధంగా నన్ను దేవుడు తీర్పు తీరుస్తున్నాడు, ఏ విధంగా నన్ను దేవుడు వదిలేస్తున్నాడు అనేసి ఆయనతో మీరు ఫిర్యాదు చేస్తున్నారు. మై లైఫ్ స్పాయిల్డ్, నా జీవితం నాశనం అయిపోయింది. వై యు లైఫ్ స్పాయిల్డ్, ఏ విధంగా నీ జీవితం నాశనం అయిపోయింది? లైట్ ఇస్ దేర్, ఆ వెలుగైతే అక్కడే ఉంది. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ద లైట్, ఆ దేవుని వాక్యమే వెలుగై ఉంది. ద వర్డ్ ఆఫ్ గాడ్, ఆ దేవుని వాక్యము గివ్ యు లైట్ ఇన్ యువర్ పాత్, నీకు నీ మార్గమునకు వెలుగై ఉన్నది. కానీ యు ఆర్ నాట్ టేకింగ్ దట్ లైట్ విత్ యు, కానీ నువ్వైతే ఆ వెలుగుని నువ్వు నీతో పాటు తీసుకొని వెళ్ళట్లేదు. ఎప్పుడైతే నువ్వు ఒక అడుగు వేస్తున్నావో, అప్పుడు నువ్వు ఆ వాక్యం ద్వారా, ఆ వెలుగు ద్వారా నువ్వు ఆ మార్గాన్ని చూడాలి. ఐఎమ్ గోయింగ్ దేర్, నేను ఆ మార్గం, నేను ఆ వెలుగును చేరుకుంటున్నాను, వెళ్తున్నాను అనేసి. ఐఎమ్ గోయింగ్ టు మ్యారీ, నేను ఒక వివాహం చేసుకోబోతున్నాను, ఒక అడుగు ముందుకు వేస్తున్నాను. ఏం చేయాలి మీరు? ఆ వెలుగును మీరు ముందుంచండి, ఆ వాక్యాన్ని ముందుంచండి, అప్పుడు మీరు సరైన మార్గంలో ముందుకు వెళ్తారు. ఆమేన్. ఎక్కడికి వెళ్ళాలి మనం? ఏ విధంగా పెళ్లి వివాహం ఆడాలి? ఆ వెలుగు అనేది ఖచ్చితంగా చెప్తుంది.
If you go along with the light, you will not fall down. Your life will not be spoiled. Nu oka vela ganaka velugutone prayanam chesinatlayite nu padipovu nee jeevitham naasanam avadu. You are not counseling with the word. Neevu enta maatramu kuda vakyamto sampradimpulu cheyatledu. The light is somewhere. Aa veluga anedi ekkado undi. This Bible is laying in your houses for months and years, but you are not touching and opening and reading the Bible. Ee parishuddha grantham mee illallo moolla ekkado సంవత్సరాల నుంచి అలా పడి ఉంది కానీ ఏ రోజు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తీసి చదవట్లేదు మీరు. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా చెప్తుంది, ఈ కన్ను మీ బాడీ, ఈ కన్ను అనేది ఈ శరీరానికి వెలుగై ఉన్నది. ఆమేన్. ఇఫ్ యువర్ ఐస్ డార్క్, ఒకవేళ గనక మీ కళ్ళకు గనక ఏదైనా పొరలు పడినాయి అంటే, your whole life is in darkness. అప్పుడు మీ జీవితం అంతా కూడా చీకటైపోద్ది, ఏమి చూడలేరు. I'm saying, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, if you watch the right things and you will walk in the light. ఒకవేళ గనక నువ్వు సరైన వాటిని చూస్తూ వెంబడించినట్లయితే మీరు సరైన మార్గంలో వెళ్తారు. Your whole body will be the light. అప్పుడు మీ పూర్తి శరీరం అంతా కూడా ఆ వెలుగులోనే ఉంటుంది. చాలా సార్లు మనం ఫిర్యాదులు చేస్తుంటాం, God forsake me, ప్రభు నన్ను విడిచిపెట్టారు అనేసి. He never forsake anyone. ఆయన ఎన్నడూ ఎవరిని విడిచిపెట్టరండి. 24 hours the light is available. ఆ 24 గంటలు ఆ వెలుగు అనేది ఎప్పుడు కూడా మనకి అందుబాటులోనే ఉంటుంది. But you are leaving that light. కానీ ఆ వెలుగును మనమే వదిలేస్తున్నాము. You try to walk without the light. మనము ఆ వెలుగును వదిలేసి మనకు మనముగా నడవాలని ప్రయత్నిస్తున్నాము. The Bible saying, పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా చెప్తుంది, when my feet slips, your hands taking over me. Sorry brother, when my feet slips, your hand holds me. ఎప్పుడైతే నా పాదంలో నిద్రిస్తాయో మీ, అప్పుడు ప్రభు వచ్చి మన పాదం పట్టుకుంటాడు. ఆయన అదే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఆయన మీ పాదంలో పట్టుకొని నడిపిస్తాడు. ఎప్పుడైతే మీ కాళ్ళు మొద్దు మారిపోయి పడిపోయే స్థితికి వస్తాయో ఆయన మీ పాదములు పట్టి నడిపిస్తాడు. ఆయన దేవుని వాక్యమే నీ మార్గంలోకి వెలుగై ఉన్నది. మన జీవితం అంతా కూడా, ఎవ్రీ డిసిషన్, ప్రతి ఒక్క నిర్ణయము, ఒక అడుగు ముందుకు వేసినప్పుడు, మ్యారేజ్, వివాహం కొరకు, పుట్ ద లైట్, ఆ వెలుగును ముందుంచండి. వాక్యం అయి ఉన్నది. వర్డ్ ఆఫ్ గాడ్, వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేయింగ్, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది, వాక్ ఇన్ దట్ లైట్, ఆ వెలుగు గుండా మీరు నడవండి అని. ఐ యామ్ గోయింగ్ టు స్టార్ట్ ఎ బిజినెస్, నేను ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టబోతున్నాను. టేక్ ద లైట్, ఆ వెలుగును తీసుకోండి. వాక్ ఇన్ ద లైట్, ఆ వెలుగు గుండా మీరు నడవండి. యు విల్ నాట్ ఫాల్ డౌన్, మీరు అప్పుడు మీరు ఖచ్చితంగా పడిపోరండి. వెన్ యు ఆర్ వాక్ ఇన్ ద లైట్, యు విల్ నెవర్ ఫాల్ డౌన్ మై బ్రదర్ మై సిస్టర్. ఎప్పుడైతే మీరు ఆ వెలుగు గుండా నడుస్తున్నారో మీరు ఖచ్చితంగా పడిపోరు సహోదర సహోదరి. వై వి ఆర్ ఫాలింగ్ డౌన్, ఎందుచేత మనం పడిపోతున్నాము. వి ఆర్ నాట్ టేకింగ్ ద లైట్ విత్ us, మనతో పాటు మనం వెలుగుని వెంబడికి తీసుకెళ్ళట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ జీసస్ సెడ్, యేసు ప్రభువారు అన్నారు, యు ఆర్ ద లైట్ ఫర్ దిస్ వరల్డ్, మీరే ఈ లోకమునకు వెలుగై ఉన్నారని. yes, Jesus is the light. అవును, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. he is the son, ఆయన కుమారుడై ఉన్నాడు. son, yes, you and son. ఓకే, ఆయన సూర్యుడై ఉన్నాడు. the son have the complete power of light. ఆ సూర్యుడికి పూర్తి బలం ఉన్నదండి ఆ వెలుగుకి. the moon have no power, light. ఆ చంద్రుడికి అయితే ఆ వెలుగు లేదండి. బట్ కానీ ద మూన్ రిసీవ్స్ ద పవర్ ఫ్రమ్ ద సన్ అండ్ షైనింగ్ ఇన్ ద నైట్. ఆ చంద్రుడైతే వెలుగుని సూర్యుడి యొద్ద నుంచి తీసుకొని రాత్రిపూట ఆ వెలుగును పంచుతుంటాడు. జీసస్ ఇస్ ద సన్, ఆ కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు అయితే ఆ సూర్యుడై ఉన్నాడు ఆయన. అండ్ వి ఆర్ ద మూన్, మనము ఆ చంద్రుని పోలి ఉన్నాము. We don't have any light. మన దగ్గర అయితే ఏ వెలుగు లేదు. We supposed to receive the light from the sun. మనము ఆ యొక్క సూర్యుడి యొద్ద నుంచి ఆ వెలుగును పొందుకోవాల్సిన వారిగా ఉన్నాము. ఆమేన్. 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 When you are in front of the sun. ఎప్పుడైతే మీరు ఆ సూర్యుని ముందర ఉంటారో. The Bible say, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, shine your light upon me, Lord. ప్రభువా నీ వెలుగు నా మీద కుమ్మరించండి ప్రభువా అని చెప్తుంది. వై,
ఎందుచేత when the light comes upon you ఎప్పుడైతే ఆ వెలుగు నీ మీదకి వస్తుందో you receive and you charged అప్పుడు నీవు ఆ వెలుగుని పొందుకొని నువ్వు ఉజ్జీవింపబడతావు amen amen you are the emergency light అప్పుడు నీ ఒక ఎమర్జెన్సీ మీరు అప్పుడు ఒక వెలుగుగా ఉంటారు లోకానికి ఎమర్జెన్సీ లైట్ గా ఉంటారు when the light goes ఎప్పుడైతే వెలుగు అనేది లేకుండా వెళ్ళిపోతుందో ఫర్ దట్ టైం ఆ సమయం వరకు కొంత సమయం వరకు బిఫోర్ ద లైట్ కమ్స్ ఆ వెలుగు రాక ముందు ద షార్ట్ టైం ఆ చిన్న గడియలో ద ఎమర్జెన్సీ లైట్ వర్క్స్ ఆ చార్జ్ చేసిన ఆ లైట్ పని చేస్తదండి ఒకవేళ కరెంట్ పోయినప్పుడు 2000 ఇయర్స్ బ్యాక్ ఆ 2000 సంవత్సరాల క్రితం ద లైట్ కేమ్ ఆ వెలుగు అనేది వచ్చింది ఆమేన్ ఆమేన్ అండ్ ద లైట్ అగైన్ గోన్ ఆ వెలుగు మరలా తిరిగి వెళ్ళిపోయింది ఇన్ దట్ అబ్సెన్స్ ఆఫ్ దట్ లైట్ ఆ వెలుగు వెళ్ళిపోయిన సమయములో జీసస్ సేడ్ యేసు ప్రభు వారు అన్నారు ఐ విల్ కమ్ నేను వస్తాను ఐ యామ్ ద లైట్ నేనే వెలుగై ఉన్నాను బట్ ఐ యామ్ గోయింగ్ కానీ నేను వెళ్తున్నాను ఇప్పుడు ఇన్ ద మీన్ టైమ్ ఆ మధ్య సమయములో యు ఆర్ ద లైట్ ఆఫ్ మీరే ఈ లోకానికి వెలుగై ఉన్నారని ప్రభు చెప్తున్నాడు ఐ విల్ నాట్ బి హియర్ నేనైతే ఇక్కడ ఉండను 2000 ఇయర్స్ 2000 సంవత్సరములు ద లైట్ ఇస్ నాట్ హియర్ ఆ వెలుగు అనేది ఇక్కడ లేదు హి సెడ్ యు ఆర్ ద లైట్ ఇన్ ఎవరీ ఎమర్జెన్సీ ఆయన ప్రతి నిత్యావసర పరిస్థితిలో మీరే ఈ లోకానికి వెలుగై ఉన్నారని ప్రభు చెప్తున్నాడు ఎవరైనా ఒక రోగంతో పడిపోయారంటే అత్యవసర పరిస్థితిలో నేనైతే ఉండను మీరు అక్కడ ఉంటారు ఆ శిష్యుల్ని ప్రభు అడుగుతున్నాడు నేను ఎంతకాలం మీతో ఉంటాననేసి ఆమేన్ Amen. When he is coming from the mountain, ఆయనా పర్వతం నుండి కిందకి వస్తున్నప్పుడు they are trying to pray for a person. వారు ఆ శిష్యులు ఒక వ్యక్తి గురించి ప్రార్థన చేస్తున్నారు అక్కడ. The devil possessed person. ఆ దయ్యములు పట్టిన ఒక వ్యక్తి గురించి. They couldn't make it out. కానీ వారైతే ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతున్నారు. Asking Jesus, come. అప్పుడు వారు యేసు ప్రభువారిని అడుగుతారు ప్రభువా రండి మీరు అప్పుడు ప్రభువు అడుగుతున్నాడు ఎంత కాలం నేను మీతో ఉంటాను ఎంత కాలం మీరు నన్ను ఇలా శోధిస్తారు నేను వెళ్తున్నాను మీరే ఈ లోకానికి వెలుగై ఉంటారని నేను ఏదైతే చేస్తున్నానో మీరు కూడా చేస్తారని చెప్తున్నాడు అత్యవసర పరిస్థితిలో ఏదైనా రోగం వస్తే ఏదైనా సమస్య వస్తే మీరే అత్యవసర పరిస్థితికి బాధ్యులై ఉన్నారు ఆ పరిస్థితిని మీరు హ్యాండిల్ చేయడానికి ఎవరైనా మీ సంఘంలో ఒకవేళ రోగం వచ్చి పడిపోయి ఉంటే మీ కుటుంబం సభ్యుల్లో ఎవరైనా రోగంతో బాధపడినట్లయితే మీరు ఈ విధంగా ప్రభు రండి 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 అని అడుగుతున్నారు కానీ ప్రభు ఏమంటున్నాడంటే ఈ అత్యవసర కాలానికి మీరే వెలుగై ఉన్నారని because you are the light ఎందుచేతనగా మీరే లోకానికి వెలుగై ఉన్నారు you are not just a mud pot మీరు కేవలం ఒక మట్టి పాత్ర కాదు inside that mud pot ఆ మట్టి పాత్ర లోపల the oil is there అందులో నూనె అనేది ఉంది what is the oil ఆ నూనె అంటే ఏంటి oil is the holy ghost ఆ నూనె పరిశుద్ధాత్మయే ఉన్నది where is the oil ఆ నూనె ఎక్కడ ఉంది then you can light it up ఎక్కడైతే ఆ నూనె ఉంటుందో అక్కడే వెలుగు ఉంటుంది అది వెలుగైపోతుంది మళ్ళా మీరు చాలా మంది యొక్క చీకటిని ఒక వెలుగుగా మార్చగలరు జనాలు చనిపోతున్నారు యెషయా 16వ అధ్యాయంలో చెప్పబడుతుంది ఆ చీకటి అనేది ఈ భూమిని అంతా కమ్మేస్తుంది అనేసి చదవాలనుకుంటున్నారా యెషయా గ్రంథం 61వ అధ్యాయం ఫస్ట్ వర్స్ వై ద లైట్ కేమ్ అపాన్ యు ఎందుచేత వెలుగు నీ మీదకి వచ్చింది టు స్లీప్ నిద్రపోవడానిక వై ద లైట్ కేమ్ అపాన్ యు ఎందుచేత మీ మీదకి వెలుగు వచ్చింది అరైజ్
లెమ్ము. Behold the Lord's hand is 59 60 brother, first one. Rise, lemmu, shine, tejarillumu, for thy light is come and the glory of the Lord is risen upon thee. Neeku velugu vachi unnadi, Yehova mahima nee meeda udayinchenu. You receive the light, nee va velugunu pondukoni unnavu. What next? Tarvata enti? Rise, legu, shine, lemmu, tejarillumu. Yes, amen, amen. The light came upon you. Indu chetanaga velugu nee meediki vachindi. Not upon everyone. Andar meediki raledu. Came upon you. Kevalam mee meedike vachunnadi. Amen. 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 So you give light for many people. Neeve aa velugunu chaala mandiki ivvalsina vaaduvai unnavu. Amen. Behold, the darkness shall cover the earth and the gross darkness the people, but the Lord shall arise upon thee and his glory shall be seen upon thee. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఆయన మహిమే ఆయన లైట్, ఆయన మహిమయే ఆయన వెలుగై ఉన్నది. ఆమేన్. దట్ గ్లోరీ కేమ్ అపాన్ యు. ఆ మహిమ అనేది నీ మీదకి వచ్చింది. అది అందరి మీదకి రాలేదండి. కేవలం నువ్వు మాత్రమే ఆ వెలుగును పొందుకొని ఉన్నావు. అన్యులు అనే వాళ్ళు ఆ వెలుగు యొద్దకు రావాల్సి ఉన్నది. ఆ వెలుగు దగ్గరికి జనములు నీ వెలుగునకు వచ్చేదారు. రాజులు నీ ద పీపుల్ కమ్ టు ద లైట్ విచ్ వాస్ ఇన్ యు. ఓకే ఓకే. నీ పొందుకున్న లైట్, నువ్వు పొందుకున్న వెలుగు యొద్దకు జనాలు మీ ఆ వెలుగు దగ్గరికి రావాల్సి ఉన్నది. ఆమేన్. ఆమేన్. ద వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ డార్క్నెస్. ఈ భూమి అంతా అయితే చీకటితో కమ్మి ఉంది, కమ్మబడి ఉంది. బట్ గాడ్ పుట్ ఎ లైట్ అపాన్ యు. కానీ దేవుడైతే మీలో ఆ కొంత వెలుగును పెట్టి ఉన్నాడు. ఆమేన్. వెన్ యు ఆర్ ది లైట్, ఎప్పుడైతే మీరు వెలుగై ఉన్నారో, ది పీపుల్ విల్ కమ్ టు యు టు రిసీవ్ ది లైట్. జనులు మీ యద్దకు వస్తారు ఆ వెలుగును పొందుకోవడానికి. ఆమేన్. 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 ఇన్ దిస్ విలేజ్, ఈ గ్రామంలో హు ఇస్ ది లైట్, ఎవరు వెలుగై ఉన్నారు? ఇన్ ది హౌస్, నీ ఇంట్లో హూ ఇస్ ద లైట్, ఎవరు వెలుగై ఉన్నారు? వేర్ ద వర్డ్ కమ్స్ దర్ ద లైట్ కమ్స్. ఎక్కడికైతే వాక్యం వస్తుందో అక్కడే వెలుగు ఉంటుంది. ఆమేన్. వెన్ యు ఆర్ రిసీవింగ్ ద వర్డ్ యు ఆర్ రిసీవింగ్ ద లైట్. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని స్వీకరిస్తున్నావో అప్పుడే నువ్వు ఆ వెలుగును కూడా స్వీకరిస్తున్నావు. బికాజ్ ద వర్డ్ ఇస్ ద లైట్. ఎందుచేతనగా ఆ వాక్యమే వెలుగై ఉన్నది. వెన్ ఎవ్రీ డే యు ఆర్ రిసీవింగ్ ద వర్డ్, ప్రతిరోజు మీరు ఆ వాక్యాన్ని స్వీకరించినట్లయితే, వాట్ యు ఆర్ డూయింగ్, ఏం చేస్తున్నారు మీరు? చార్జింగ్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు ఆ ఉజ్జీవింప చేసుకుంటున్నారు. వాట్ హ్యాపెన్స్, అప్పుడు ఏం జరుగుతుంది? ఎవ్రీ డే యు ఆర్ పుట్టింగ్ యువర్ మొబైల్ చార్జ్. ప్రతిరోజు మీ మొబైల్ ని చార్జింగ్ చేసుకుంటారు కదండి. ఇఫ్ యు హావ్ 85% ఆల్సో, మీకు ఒకవేళ యు గెట్ 100 యు పుట్ చార్జ్. మీకు ఒకవేళ మొబైల్లో 85% చార్జింగ్ ఉన్నప్పటికీ అది 100% అయ్యేంత వరకు చార్జింగ్ లో పెడతానే ఉంటారు. ఎప్పుడైతే మీరు అక్కడ 100% వచ్చింది చూస్తారో, దెన్ యు సటిస్ఫైడ్, అప్పుడు మీరు సంతృప్తి పొందుతారు. హౌ మచ్ యు ఆర్ టేకింగ్ ఇంట్రెస్ట్ టు చార్జ్ యువర్ మొబైల్, ఎంతగా మీరు ఆ శ్రద్ధ వహిస్తున్నారో ఆ మొబైల్ చార్జింగ్ చేయడానికి, దట్ మచ్ ఇంట్రెస్ట్ ఆర్ యు టేకింగ్ ఫర్ చార్జ్ యువర్ లైఫ్, మీ జీవితంతో వెలుగును నింపుకోవడానికి అంత శ్రద్ధ చూపిస్తున్నారా? ఆర్ యు చెకింగ్ యువర్ చార్జింగ్, మీరు మీ యొక్క చార్జింగ్ ఒకసారి చూసుకుంటున్నారా ఆ వెలుగుతో నింపబడిందా లేదా అనేది? యు హావ్ టు పుట్ ఇన్సెల్ఫ్ ఇన్ ద ప్లగ్ పాయింట్. మీరైతే అక్కడ ప్లగ్ పాయింట్ లో పెట్టాలి. హి ఇస్ ద లైట్, ఆయనే వెలుగై ఉన్నారు. యు హావ్ టు కనెక్ట్ విత్ హిమ్, ఆయనతో మీరు జతపడాలి. When you are feeling your charge is going, ఎప్పుడైతే మీరు ఆ యొక్క
ఛార్జింగ్ అనేది తగ్గిపోతుంది అనేసి మీరు గమనిస్తారో. వన్ డే నో ప్రేయర్, టూ డే నో ప్రేయర్, ఒక రోజు నో ప్రేయర్, ఒక రోజు ప్రార్థన లేదు, రెండు రోజులు, మూడు రోజులు, నాలుగు రోజులు ప్రార్థన లేదు. What happens? ఏం జరుగుతుంది అప్పుడు? Your charge going down, my brother, my sister. అప్పుడు మీ ఛార్జింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, దేవుడితో సహవాసం అనేది దూరపడుతూ ఉంటుంది. You are so much worrying about your mobile charging. Are you worrying about your charging? మీరు ఆ మొబైల్ ఆ యంత్రం యొక్క ఛార్జింగ్ గురించి ఎంతగానో మీరు శ్రద్ధ వహిస్తున్నారు, కానీ మీ శరీరం యొక్క ఛార్జింగ్ గురించి ఎప్పుడైనా శ్రద్ధ వహిస్తున్నారా? ఎందుచేతనగా సడన్లీ దట్ లైట్ గోస్, ఒకవేళ అకస్మాత్తుగా వెలుగు అనేది వెళ్ళిపోతే, యు షుడ్ బి ద లైట్ ఇన్ దట్ ప్లేస్. ఆ స్థితిలో ఉన్నప్పుడు మీరే ఆ ప్రదేశానికి వెలుగై ఉండాలి. ఆమేన్. ఆ పరిస్థితిలో ఇన్ యువర్ ఫ్యామిలీ, నీ కుటుంబంలో, యు ఆర్ ద లైట్ ఫర్ దట్ సిట్యుయేషన్. ఆ పరిస్థితిలో నీ కుటుంబానికి నువ్వే వెలుగై ఉండాలి. Amen. When you are charged up, ఎప్పుడైతే నువ్వు పూర్తిగా ఆ ఛార్జింగ్ పొందుకుంటావో, that light is not there, ఆ వెలుగు అనేది అక్కడ లేనప్పుడు, no problem, ఆ చింతన అవసరం లేదండి. You are the light for that situation. You pray, you say, నువ్వు ఆ యొక్క పరిస్థితికి నువ్వే వెలుగై ఉన్నావు, నువ్వే ప్రార్థించు, నువ్వే మాట్లాడు, you say, నువ్వు చెప్పు, సడన్ గో, సాతానా వెళ్ళిపోవని. సడన్ ఇస్ ద డార్క్నెస్. ఆ సాతాన అనేది చీకటై ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు వెలుగై ఉన్నావో, ఆ వెలుగు అనేది వచ్చినప్పుడు ఆ చీకటి అనేది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒకసారి ఆ లైట్లన్నీ ఆపేయండి, డార్క్నెస్ కమ్స్, ఆ చీకటి అనేది వచ్చేస్తుంది. Amen. The minute you switch on the light, ఎప్పుడైతే నువ్వు ఆ లైట్ ను వేస్తావో, ఇమిడియట్లీ ఆ క్షణంలోనే the darkness goes. ఆ చీకటి అనేది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. Where is the darkness? ఎక్కడుంది ఆ చీకటి? ఇక్కడే ఉంది. ఇక్కడే ఉంది అది. ఆ చీకటి అనేది ఇక్కడే ఉంది, ఎక్కడా లేదు. ఇక్కడే ఉంది ఆ చీకటి అనేది. కానీ ద లైట్ కీప్స్ ద డార్క్నెస్ అవే. ఆ వెలుగు అనేది ఆ చీకటిని బయటకు తోసేస్తుంది. Satan is here. సాతాన్ ఇక్కడే ఉన్నాడు. This world is belongs to Satan. ఈ భూమి అనేది ఆ సాతానుడికి స్వాధీనంలో ఉన్నది. He is not going anywhere. ఆయన వాడు ఎక్కడికి వెళ్ళట్లేదు. Satan is here. సాతానుడు అయితే ఇక్కడే ఉన్నాడు. Sickness is here. ఇక్కడే రోగం ఉంది. Corona is here. ఇక్కడే కరోనా ఉంది. Everything is here. ప్రతిదీ ఇక్కడే ఉంది. బట్ ఓన్లీ వన్ థింగ్, కానీ ఇక్కడ ఒక్క విషయం మీరు గమనించాలి. When the light comes, కానీ ఎప్పుడైతే ఆ వెలుగు వస్తుందో, the darkness disappears. ఆ చీకటి అనేది అక్కడ నుంచి మరుగైపోతుంది, వెళ్ళిపోతుంది. Amen. Amen. When you are the light, ఎప్పుడైతే మీరు వెలుగై ఉన్నారో, the darkness goes out. ఆ చీకటి అనేది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. When you come to church, ఎప్పుడైతే మీరు సంఘంలోకి వస్తారో, if anyone is devil possessed, ఎవరైనా దయ్యంతో పీడించబడుతున్నట్లయితే, when you come, ఎప్పుడు మీరైతే ఎదురు వెళ్తారో, the devil goes. ఆ దయ్యం వారిని విడిచి వెళ్ళిపోతుంది. Automatically, when the light comes, darkness goes. ఎప్పుడైతే ఆ వెలుగు వస్తుందో, ఆ చీకటి అనేది వెంటనే వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మీరు ఇంట్లోకి వెళ్తారో, when you are full of light, నీవు పూర్తిగా వెలుగుతో పొందుకొని, maybe your children's possessed with the devil, మీ పిల్లలు ఒకవేళ ఆ దయ్యంతో పీడింపబడవచ్చు, maybe your husband and wife possessed with the devil, ఒకవేళ మీ భార్య గాని భర్త గాని ఎవరైనా మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఆ దయ్యంతో పీడించబడవచ్చు. When you are charged up, ఎప్పుడైతే మీరు ఆ పూర్తి వెలుగును పొందుకొని ఉంటారో, when you're going to home, ఎప్పుడైతే మీరు ఆ గృహంలో ప్రవేశిస్తుంటారో, light enters, ఎప్పుడైతే ఆ వెలుగు ఆ గృహంలో ప్రవేశిస్తుందో, the darkness goes, వెంటనే ఆ చీకటి అనేది అక్కడి నుంచి వదిలి వెళ్ళిపోతుంది. Sickness, curse, everything goes out. ఆ రోగము, ఆ యొక్క శాపము సమస్తము వెళ్ళిపోతాయండి బయటికి. Where is light, there is no darkness. ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ చీకటి అనేది ఉండదు. Are you the light? మనం వెలుగై ఉన్నామా? Amen. Are you the light for your house? మీరు మీ గృహానికి వెలుగై ఉన్నారా? Are you the light for the church? మీరు మీ సంఘానికి వెలుగై ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? If you are a light, ఒకవేళ మీరు వెలుగైతే, మీరు ఒక్క వీధిలో వస్తే సతాన్ వేరే వీధిలో వెళ్ళిపోతారు. మీరు ఒక వీధిలో గుండా వస్తున్నట్లయితే సాతానుడు ఆ వీధిలో నుంచి పక్క వీధిలోకి పారిపోతాడు. ఆమేన్. వై? ఎందుచేత? యు కెన్ నాట్ ఫేస్ ద లైట్. ఎందుచేతనగా? ఆ వెలుగుని ఆ సాతానుడు ఎదుర్కొనలేడు. ద బైబిల్ సేయింగ్ జెంటైల్స్ విల్ కమ్ టు యువర్ లైట్. అన్యులు మీ యొద్దకు వచ్చి ఆ వెలుగును పొందుకుంటారని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఆమేన్. ద పీపుల్ కమ్. ఆ జనులు వస్తారు. అయ్యా ప్రే చేయండి. అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి. ఐడి వర్షిపర్స్.
నాకు ఆరాధించే వాళ్ళు కావాలి. ఐడల్ వర్షిపర్స్, సారీ, విగ్రహారాధకులు. నైబర్స్, మన చుట్టు పక్కన వాళ్ళు. యువర్ కొలీగ్స్, మీ యొక్క ఇరుగు పొరుగు వాళ్ళు. దే విల్ కమ్, వారు వస్తారు మీ దగ్గరికి, నా కొరకు ప్రార్థించండి అని చెప్పి అడుగుతారు. ఎందుచేతనగా వారు మీలో వెలుగు చూస్తున్నారు. దే ఆర్ సీయింగ్, వారు చూస్తున్నారు. యు ఆర్ ద లైట్, మీరే ఆ వెలుగై ఉన్నారని. యు ఆర్ ద లైట్ ఫర్ దిస్ విలేజ్ మై బ్రదర్ మై సిస్టర్, మీరే ఈ గ్రామానికి వెలుగై ఉన్నారు సోదరి సోదరులారా. యు ఆర్ ద దివాలి ఫర్ దిస్ విలేజ్, నిజంగా మీరే ఈ గ్రామానికి దివాలి అయి ఉన్నారు. ఆమేన్. God kept you as a permanent Diwali. దేవుడు మీ యొద్దకి శాశ్వతమైన దీవాలిగా మీ యొద్దకు వెలుగుగా వచ్చున్నాడు. You are a Diwali. మీరే ఆ దీవాలి అయినారు. ఆమేన్. Understanding? అర్థమవుతుందా అండి? There is not one day they put in lamps. అది కేవలం ఏదో ఒక్క రోజు మట్టి పాత్రలో పెట్టి ఆ లైట్లు వెలిగించడం కాదండి. You are the 24/7, you are the Diwali. మీరు 24 గంటలు 7 రోజులు మీరు దివాళీ అయి ఉన్నారు, ఆ వెలుగై ఉన్నారు. ఎందుచేతనగా మీరే ఆ వెలుగుని మోసుకొని వెళ్తున్నారు. అర్థమవుతుందా అండి? హౌ ద లైట్ కమ్స్, ఏ విధంగా ఆ వెలుగు వస్తుంది? మళ్ళీ మళ్ళీ, విదౌట్ ఆయిల్ దేర్ ఇస్ నో లైట్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అండి, ఆ నూనె అనేది లేకుండా ఆ వెలుతురు అనేది రాదు. Light is the Holy Ghost, oil is the Holy Ghost, oil is the Holy Ghost, oil is the Holy Ghost. నూనె పరిశుద్ధాత్మా, నూనె పరిశుద్ధాత్మా, నూనె పరిశుద్ధాత్మా. That is the light that should be a oil. ఎక్కడైతే, సారీ బ్రదర్, where is the oil that should be light? ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ ఉండాలి. If you have the Holy Ghost, ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నారో, then you are the light. అప్పుడు మీరు వెలుగై ఉన్నారు. ఆమేన్. The day of Pentecost, ఆ పెంతెకొస్త దినాన ద ఫైర్ కేమ్ అపాన్ దెం, ఆ అగ్ని ఆ విధంగా దిగి వచ్చింది అందరి మీదకి, 120 మంది మీదకి. ఆమేన్. ఆమేన్. ఏం జరిగింది అప్పుడు? వారు వెలిగించబడ్డారు, 120 మంది వెలిగించబడ్డారు ఆ మేడగది పైన. ఆమేన్. వారు ఎప్పుడైతే ఆ మేడగది నుంచి బయటకు వచ్చారో, ఆ యొక్క కుంటి వాళ్ళు అక్కడ పడుకొని ఉండగా ఆ వీధిలో వారు అంటున్నారు, నా యొద్ద అయితే నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమి లేదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో లెగు. వారు లేచి నడిచి వెళ్ళిపోయాడు. వారి దగ్గర అయితే ఏం లేదు ఇవ్వడానికి, కానీ ఆ పెంతెకొస్త దినాన వారు ఆ వెలుగును పొందుకొని ఆ వెలుగును అందరికి పంచారు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఎప్పుడైతే యేసు పుట్టాడో, బుక్ ఆఫ్ మాథ్యూ, మత్తయి సువార్తలో, ఎప్పుడైతే ఆయన జన్మించాడో, ఆ అన్యులు ఆ వెలుగుని చూశారని చెప్పేసి ఆ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఆ అన్యులు ఎవరు? ఆమేన్. మనమే, హీ బికమ్ ఎ లైట్ ఫర్ అవర్ లైఫ్. ఆయనే మన జీవితాలకు వెలుగై ఉన్నాడు. మనమైతే చీకట్లో ఉన్నాము, మనమైతే ఆ విగ్రహారాధనలో పడి ఉన్నాము, మనమే ఆ అన్యులమై ఉన్నాము. ఎప్పుడైతే ఆ యేసు పుట్టాడో, ఆ వెలుగు అనేది ఆ అన్యులమైన మన మీదకి వచ్చింది. ఏం జరిగింది అప్పుడు? ఎప్పుడైతే మీరు నిద్రించున్నారో, ఎవరైనా ఆ లైట్ ఆపేసినట్లయితే అప్పుడు మీ కళ్ళు ఇలా తెరుచుకొని చూస్తారు. లైట్ ఆపండి, లైట్ ఆపండి. అర్థమవుతుందండి? ఎప్పుడైతే ఆ వెలుగు వస్తుందో మీ నేత్రములు అనేది తెరవబడతాయి. ఎప్పుడైతే యేసు ప్రభు వారు మన జీవితంలోకి వస్తాడో, మనమైతే గుడ్డివారమై ఉన్నాము. ఎప్పుడైతే దేవుని వాక్యం మన ఎద్దుకు వచ్చిందో, ఆ మన యొక్క విగ్రహాలన్నీ బయట మారేసాము. మనం తెలుసుకున్నాము మనం తప్పు చేస్తున్నాము అనేసి. అప్పుడు ఏం జరిగింది? ఆ వెలుగు వచ్చింది, మన యొక్క నేత్రములు తెరవబడ్డాయి. ఆమేన్. అర్థమవుతుందా అండి? లైట్ ఓపెన్స్ ద ఐస్. ఆ వెలుగు అనేది మన నేత్రములు తెరుస్తుంది. హల్లెలూయా. ఆర్ యు విత్ మీ? మీరు మాతో ఉన్నారా? వాట్ యెషయా సేయింగ్, యెషయా గ్రంథంలో ఏం చెప్పబడుతుంది? లెట్ ద పీపుల్ కమ్ to you are the light. Janulu mee yaddaku raaneendi enduchethanaga meere veligai unnarani. You no need to go, meeru vaari yaddaku vellalsina avasaram ledhu.
ఆమేన్. ఇక్కడ లైట్ ఉంటే, ఒకవేళ ఇక్కడ వెలుగు అనేది ఉంటే, పురుగులు అక్కడ వచ్చేసింది కదా, ఆ చిన్న చిన్న పురుగులన్నీ అక్కడికి వచ్చేస్తాయి కదా ఆ వెలుతురు దగ్గరికి. ద లైట్ ఇస్ నాట్ గోయింగ్ ఎవ్రీవేర్. కానీ ఆ వెలుతురు అనేది, ఆ లైట్ అనేది ప్రతి దగ్గరికి వెళ్ళట్లేదు. అదైతే అక్కడే ఉంది, కానీ దాని దగ్గరికి అన్ని పురుగులన్నీ వచ్చి చేరుతున్నాయి. వెన్ యు పుట్ ఎ సీడ్ అండర్ ద స్టోన్, నువ్వు ఒకవేళ ఒక విత్తనాన్ని ఒక రాయి కింద పెట్టినట్లయితే, ఆమేన్, దట్ ప్లాంట్ బెండ్ అండ్ బెండ్ అండ్ కమ్ టు సీ ద లైట్. ఆ విత్తనంలో నుంచి ఆ జీవం అనేది అటు ఇటు మార్గముని వెతుక్కుంటూ ఆ వెలుగును చూడటానికి బయటకు వస్తుంది. It's come to the light. అది ఖచ్చితంగా ఆ వెలుగు చూడటానికి వస్తుంది బయటకి. The sun is not coming to the seed. ఆ సూర్యుడు అనేవాడు ఆ యొక్క విత్తనం దగ్గర రావట్లేదు. But the seed. కానీ ఆ విత్తనం మాత్రం going towards the light. కానీ అది ప్రయాణం చేస్తూ ఆ వెలుగు వైపే వెళ్తుంది. When you are the light. ఎప్పుడైతే మీరు వెలుగై ఉన్నారో, people will come to you. ఆ జనులు మీ యొద్దకే వస్తారు. If a church is the light for this village. మీ యొక్క సంఘమే ఈ గ్రామానికి వెలుగైతే, the people will come to you. ఆ జనులు ఈ సంఘానికి వస్తారు. ఆమేన్. You don't need to go to tell everyone, come to my church, come to my church, come to my church. మీరు ఈ విధంగా మీరందరూ మా సంఘానికి రండి, మా సంఘానికి రండి, మీరని వారిని ఆహ్వానించిన అవసరం లేదు. Jesus never asked anyone to come. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎన్నడూ కూడా ఎవరిని కూడా రమ్మని అడగలేదు. But wherever he is, ఎక్కడైతే ఆయన ఉన్నాడో, they opened the roof and brought the sick people. వారు ఆ యొక్క పైన ద్వారములు తెరిచి కిందకి ఆ రోగిస్తులను పంపించున్నారు. Wherever he goes, ఎక్కడికి వెళ్ళినా ఆయన, he goes behind the river. ఒకవేళ ఆయన ఆ యొక్క నది దాటి అవతలకి వెళ్ళినట్టయితే, ఆయనతో పాటు ప్రజలు కూడా ఆయన వెంబడిస్తున్నారు. ఆయన యేసుక్రీస్తు వారు ఎన్నడూ కూడా ప్రజలను వెంబడించలేదు, వారు ఆ యొక్క వెలుగును వెంబడిస్తున్నారు. ఒకవేళ నువ్వు వెలుగైతే, ఒకవేళ నీ సంఘానికి ఆ వెలుగు ఉన్నట్లయితే, ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ సంఘానికి వస్తారు. వారు చెప్తారు, అయ్యా నేను రోగంతో బాధపడుతున్నాను, నా కొరకు ప్రార్థించండి, మీ యొక్క వెలుగు నా మీద ఉంచండి అని. మీరు ఒకవేళ ఆ వెలుగును కలిగి ఉంటే, నువ్వెళ్ళి ఆ సువార్తను ప్రకటించాల్సిన అవసరం లేదు. వారే ప్రజలే వచ్చి మీ యొక్క సువార్తను వినటానికి ఇష్టపడతారు. నువ్వు ప్రతి గ్రామానికి తిరిగి ఇలాగా సువార్తను ప్రకటించాల్సిన అవసరం లేదు. Followed Jesus. పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా చెప్తుంది, జన సమూహములు ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించాయని. The big crowd followed Paul. పెద్ద పెద్ద జన సమూహములు ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించాయి. The big crowd followed the prophets. పెద్ద పెద్ద జన సమూహము ప్రవక్తలను వెంబడించాయి. 3 lakh, 30 lakh people follow the prophets. 30,000 మంది, 3,000 మంది, 3 లక్షల మంది, 30 లక్షల మంది. Why they are going? ఎందు చేత వాళ్ళు ప్రవక్తలను వెంబడిస్తున్నారు? పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఒకవేళ నువ్వు వెలుగై ఉన్నట్లయితే, ఆ జనములు వచ్చి మీ ఆ వెలుగును చూడటానికి వస్తారనేసి. ఒకవేళ నువ్వు వెలుగైతే, నీ యొక్క కుటుంబం వస్తుంది. నా కోసం ప్రార్థన చేయమని చెప్పి, నా కోసం ప్ప్రార్థన చేయమని చెప్పి. I pray. నేను ప్రార్థన చేయాలా? Yes, you pray. అవును అవును, నువ్వే ప్రార్థన చేయాలి. Because you are the light. ఎందు చేతనగా నువ్వు ఆ వెలుగును కలిగి ఉన్నావు అని. You are the light. నువ్వు వెలుగును కలిగి ఉన్నావు. Shine upon me. ఆ వెలుగు నా మీద కుమ్మరించు. When your light comes upon them. ఆ వెలుగు ఎప్పుడైతే వారి మీదకి వెళ్తుందో, what happens? ఏం జరుగుతుంది? Then the devil goes. ఆ వారి మీద ఉన్న దయ్యం వెళ్ళిపోతుంది. Amen. Amen. Today. ఈ రోజు. Even the cancer cells also dying by the light. ఆ యొక్క క్యాన్సర్ కణాలు కూడా ఆ వెలుగు ద్వారా చనిపోతున్నాయి. ఆమేన్. ఫిజికల్ క్యాన్సర్ సెల్స్ ఆల్సో డైయింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లైట్. మన భౌతికమైన ఆ క్యాన్సర్ కణాలు కూడా ఆ వెలుగు ద్వారా చనిపోతున్నాయి. If the artificial light can kill the cancer cells, how much more the glory of God can kill the cancer. ఆమేన్. ఒక అంటే ఇప్పుడు క్యాన్సర్ కి వైద్యం చేసేటప్పుడు కొన్ని కిరణాలు పంపిస్తారండి, వెలుగు అనే కిరణాలను పంపిస్తారు. ఆ కిరణాల ద్వారా ఆ క్యాన్సర్లో ఉన్న ఆ కణాలని చంపుతా వస్తారనమాట. ఒక కృత్రిమమైన యంత్రంలో ఉన్న ఆ వెలిగే ఆ విధంగా ఆ యొక్క క్యాన్సర్ కణాలను చంపగలిగితే, మహిమవంతమైన ఆ యొక్క గొప్ప వెలుగు ఇంకెంత విధంగా మనల్ని మార్చగలదు. అది మనలో ఉన్న ప్రతి రోగమును చంపివేస్తుంది. ఆమేన్.
Are you understanding me, brother sister? మీకు అర్థమవుతుందా అండి సోదరి సోదరులారా? How many of you understanding? ఎంత మంది అర్థం చేసుకున్నారు? What is the light? ఆ వెలుగు అంటే ఏంటి? The book of John. యోహాను సువార్త. మొదటి అధ్యాయం. Just 5 minutes I explain, I finish. 5 నిమిషాలు నేను దీని గురించి వివరించి నేను ముగిస్తాను. This is a big message. ఇది చాలా పెద్ద వర్తమానము. But వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడే ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తము ఆయన మూలమున కలిగెను. కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవము ఉండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. Amen. Amen. ఆయనలో చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. Yes, brother. One first verse. In the beginning was the word. ఆది యందు వాక్యము ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. In the beginning was the word. ఆది యందు వాక్యము ఉండెను. What is వాక్యం? ఆ వాక్యం అంటే ఏంటి? వాక్యం అంటే శబ్దం. ఆ వాక్యం అంటే శబ్దము. ఒక ధ్వని. Whatever the vacuum is supposed to have the sound. ఏదైనా ఒక వాక్యం ఉన్నట్లయితే ఆ వాక్యానికి ఒక ధ్వని అనేది ఉండాలి. If I say, ఒకవేళ నేను ఇలా చెప్పినట్లయితే ఈ విధంగా గొనుక్కున్నట్లయితే దానికి అర్థం ఏముంటుంది? What I'm saying, that sound comes. ఏదైతే నేను మాట్లాడుతున్నానో ఆ ధ్వని అనేది బయటకు వచ్చినట్లయితే the sound, ఆ ధ్వని is the word. అదే వాక్యం అయి ఉన్నది. ఆమేన్. అర్థమవుతుందా అండి? సో రీడ్ లైక్ దిస్. ఈ విధంగా మీరు చదవండి. ఇన్ ది బిగినింగ్ వాస్ ద సౌండ్. ఆది యందు ధ్వని ఉండెను. ఆమేన్. ఆమేన్. దట్ సౌండ్, ఆ ధ్వని ఇన్ గాడ్, అది దేవునిలో ఉండెను. ఆమేన్. వాట్ ఐ యామ్ స్పీకింగ్, ఏదైతే నేను మాట్లాడుతున్నానో, బిఫోర్ ఐ స్పీక్, నేను మాట్లాడక ముందు that word, aa dhwane anedi, aa vakyam anedi in me, naalo unnadi adi, then appudu it came out, adi naalo nunchi bayataku vachindi. Amen. Yes. The same way, ade vidhanga, in the beginning was a sound, aadi endo aa dhwani undenu, that sound, aa dhwani was in God, aa dhwane anedi devun lopala unnadi, and the sound, aa dhwani is God, aa dhwane devudey undenu. Amen. What was in the beginning? ఆదిలో ఏముంది? Sound. ఆ యొక్క ధ్వని ఉన్నది. There was a sound. ఆ యొక్క ధ్వని ఉంది. That sound. ఆ ధ్వని created everything. ఆ ధ్వని సమస్తాన్ని. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? Let there be light. వెలుగు కలుగు గాక. A sound came out from God. ఆ యొక్క ధ్వని, ఆ శబ్దం అనేది దేవునిలో నుంచి బయటకు వచ్చింది. What happened? ఏం జరిగింది? Light came. ఆ వెలుగు అనేది అక్కడ ఏర్పడింది. ఆమేన్. The light came. ఆ వెలుగు అనేది అక్కడ ఏర్పడింది. That is not sun. అది సూర్యుడు కాదండి. Sun comes later. ఆ సూర్యుడు అనేవాడు తర్వాత వస్తాడు. సూర్యుడు చంద్రుడు అవన్నీ తర్వాత వస్తారు. కానీ ఆది కాండంలో ఆ శబ్దం ఏదో చెప్పింది. ఆ శబ్దం ఏదైతే వచ్చిందో బయటికి దేవునిలోంచి, దట్ సౌండ్, ఆ యొక్క శబ్దము, ద గాడ్, ఆ దేవుడు బ్రాట్ ద లైట్. ఆ దేవుడు ఆయనలోంచి ఆ వెలుగును బయటికి తీసుకొచ్చాడు ధ్వని ద్వారా, శబ్దం ద్వారా. ఆ వాక్యము, ఆ శబ్దము, ఆ శబ్దము ఏదైతే ఉందో వేరు రూపంలో వచ్చింది. ఆ వెలుగు రూపంలో బయటకు వచ్చింది దేవుళ్ళలోంచి. ఆమేన్. వాక్య రూపంలో ఉన్న దేవుడు వెలుగు రూపంలో మారిపోయాడు. ఆ వాక్య రూపంలో ఉన్న దేవుడు వెలుగు రూపంలోకి మారి ఉన్నాడు. దట్ వాస్ మోసెస్ సా దట్. అదే ప్రవక్త మోషే గారు చూస్తున్నారు అక్కడ. దట్ వాస్ అబ్రహాం. అదే అబ్రహాం గారు చూస్తున్నారు అక్కడ. ఎవ్రీవన్ ఇస్ సీయింగ్ దట్ లైట్. ప్రతి ప్రవక్త ఆ యొక్క వెలుగునే చూస్తున్నారు. బట్ ది బైబిల్ సేయింగ్, కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ద వర్డ్ వాస్ గాడ్, దేవుడే వాక్యమై ఉన్నాడని. వాక్యమే దేవుడే ఉన్నాడు. వాక్యమే దేవుడే ఉన్నాడని. ఆమేన్. ఆమేన్. బట్ ది పీపుల్ సేయింగ్, కానీ ఈ జనులు అంటున్నారు, దే ఆర్ నాట్ సీయింగ్ ది వాక్యం. ఆ ప్రజలైతే ఆ వాక్యాన్ని, ఆ వెలుగును చూడట్లేదు. వాక్యాన్ని చూడట్లేదు. Yes, వాక్యాన్ని చూడట్లేదు. ది పీపుల్ నాట్ సీ ది వర్డ్. జనులైతే ఆ వాక్యాన్ని చూడట్లేదు. దే ఆర్ సీయింగ్ ది లైట్. వాళ్ళు కేవలం ఆ వెలుగును మాత్రమే చూస్తున్నారు. ఎవ్రీ టైం
ప్రతిసారి ది పిల్లర్ ఆఫ్ ఫైర్ కేమ్ ఆ యొక్క అగ్నిస్తంభం వచ్చినప్పుడు ఆమేన్ ఆమేన్ ద వాట్ ఇస్ దట్ ఆ అగ్నిస్తంభం అంటే ఏంటి గాడ్ దేవుడే ఉన్నాడు ఆమేన్ ఆమేన్ వాక్యంలో ఉన్న దేవుడు వాక్యంలో ఉన్న దేవుడు శబ్దంలో ఉన్న దేవుడు ఆ ధ్వని శబ్దంలో ఉన్న దేవుడు ద సౌండ్ కేమ్ అవుట్ ఆ ఎప్పుడైతే ఆ శబ్దం బయటికి వచ్చిందో దట్ సౌండ్ ఆ శబ్దము అది ఒక వెలుగుగా మారింది ఆమేన్ దట్ ఇస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అదే దేవుని యొక్క మహిమై ఉన్నది వేర్ ఇస్ ద సౌండ్ కమ్స్ నౌ ఇప్పుడు ఆ ధ్వని అనేది ఎక్కడి నుంచి వస్తుంది శబ్దం అనేది ఇన్సైడ్ ద లైట్ ఆ వెలుగులో నుండి ఆ శబ్దం అనేది బయటకు వస్తుంది ఆమేన్ సో ద సౌండ్ కమ్స్ ఫ్రమ్ ద లైట్ ఆ ధ్వని ఆ శబ్దం అనేది ఆ వెలుగులో నుంచి బయటకు వస్తుంది ఆమేన్ వేర్ఎవర్ హి కమ్స్ ఎక్కడికైతే ఆయన వస్తున్నాడో హి కేమ్ టు సినాయ్ మౌంటెన్ ఆ సినాయ్ పర్వతం మీదకి ఆయన వచ్చినప్పుడు ద సౌండ్ కేమ్ ఫ్రమ్ దట్ ఫైర్ ఆ శబ్దము ఆ ధ్వని అనేది ఆ యొక్క ఆ మంటలో నుంచే బయటకు వచ్చింది ఆ వెలుగులో నుంచే బయటకు వచ్చింది కానీ ఆ సినాయ్ పర్వతం మీద ఉన్న అగ్నిని మాత్రమే జనులు చూస్తున్నారు కానీ ఆ అగ్ని లోపల గాడ్ ఇస్ స్పీకింగ్ కానీ ఆ అగ్ని లోపల నుండి దేవుడు మాట్లాడుతున్నాడు అందుచేతనే ఆది అందు వాక్యం ఉండెను ఆది అందు ఆ ధ్వని శబ్దం ఉండెను ఆ శబ్దమే ఆ వెలుగుగా మారిను ఆ శబ్దం అనేది ఎక్కడి నుంచి వస్తుందండి ఆ వెలుగులో నుంచి వస్తుంది ఆ శబ్దం అనేది ఆమేన్ ఆ మోషే గారు అయితే ఆ యొక్క పొదను చూస్తున్నాడు అక్కడ ఆ శబ్దం అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఆ యొక్క ఆ అగ్నిలో నుంచి ఆ శబ్దం వస్తున్నది ఆ శబ్దం అనేది ఎక్కడుంది ఆ వాక్యం అనేది ఎక్కడుంది ఆ అగ్ని లోపల ఆ యొక్క వెలుగు లోపలే ఆ వాక్యం ఉన్నది అదే అగ్ని ప్రభువైన యేసు దగ్గరకు వచ్చినప్పుడు 30 సంవత్సరాలు ఆయన నిశ్శబ్దంగా ఉన్నాడు ఎప్పుడైతే ఆ అగ్ని ఆయన పైకి దిగి వచ్చిందో ఆయన అప్పుడు మాట్లాడటం మొదలు పెట్టాడు ఎందుచేత ఎందుచేతనగా ఆ శబ్దం అనేది ఆ వెలుగులో గుండె నుంచే వస్తుంది 40 డేస్ 40 రోజులు ఆ 40 రోజులు జనాలు ఆ అపోస్తలందరూ మౌనంగా ఉన్నారు ఆ ఎప్పుడైతే ఆ 40 దినాలు పూర్తయినాయో 50వ రోజున వారైతే ఆ 49 రోజులు మౌనంగా ఉన్నారు వారు చాలా భయపడ్డారు వారు ద్వారాలు మూసుకొని లోపల భయపడుతూ ఉన్నారు కానీ ఎప్పుడైతే 50వ దినమున ఎప్పుడైతే ఆ అగ్ని దిగి వచ్చిందో ఆ ధ్వని ఆ శబ్దం అనేది ఎక్కడి నుంచి వస్తుందండి ఆ ధ్వని ఆ శబ్దం అనేది ఎప్పుడు కూడా ఆ యొక్క అగ్నిలోంచే బయటకు వస్తుంది ఆ యొక్క అగ్ని అనేది 120 మంది మీదకి దిగి వచ్చినప్పుడు ఏం జరిగింది అక్కడ వారు అక్కడ మాట్లాడటం మొదలు పెట్టారు వారు మాట్లాడలేదు కానీ talking from inside of them varlo unna agne varlonchi maatladutundi because the sound and the fire is one endu chetanaga agni aa dwani aa shabdamu rendu okatai unnai when the fire came upon them eppudaithe agni vaar meediki digi vachindo they don't want to speak vaar maatladal anukotledu but when the fire came kaani eppudaithe agni vaarlo digi vachindo the sound came aa dwani eppudaithe vaarloku vachindo they started to speak vaaru ventane maatladatam prarambhincharu వారు అది ఆపలేకపోతున్నారు ఎందుచేత ఆ శబ్దము ఆ అగ్ని అది వచ్చింది వారిలోకి ఆ శబ్దం అనేది ఎక్కడి నుంచి వస్తుందండి 120 పీపుల్ ఆ 120 మందిలో ఉన్న అగ్ని లోపల నుంచి ఎందుచేత ఎందుచేత అనగా అగ్ని వారిలోకి దిగి వచ్చింది అగ్ని అంటే ఎంత ఆ అగ్ని అంటే ఏంటండి శబ్దం ఆఫ్ గాడ్ ఆ శబ్దము అంటే దేవుని యొక్క ధ్వని అయి ఉన్నది ఆదిలో మాట్లాడిన అదే శబ్దం ఎక్కడ వచ్చేసింది ఇప్పు ఆదిలో మాట్లాడిన ఆ శబ్దం ఆ ధ్వని ఇప్పుడు ఎక్కడికి వచ్చిందండి ఎక్కడ లైట్ ట్రావెల్ చేస్తుందో అక్కడ మాట వస్తుంది ఎక్కడైతే అగ్ని వెలుగు ప్రయాణం చేస్తుందో అక్కడ ఆ మాట వస్తుంది ఎక్కడికైతే ఆ వెలుగు ప్రయాణం చేస్తుందో ఆ ధ్వని కూడా ఆ వెలుగు గుండా ప్రయాణం చేస్తుంది ఎప్పుడైతే ఆ అగ్ని పర్వతం అలా అగ్ని మేఘస్తంభం లాగా సారీ అగ్నిస్తంభం ప్రయాణం చేస్తుందో ఆ ధ్వని అనేది ఆ శబ్దం అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఆ వెలుగులో నుంచే వస్తుంది ఆ శబ్దం అనేది
through Abraham, all the prophets. ప్రతి ఒక్క ప్రవక్తకి అబ్రహాం గారు గాని మోషే గారి ప్రతి ఒక్క ప్రవక్తకి ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ వెలుగులో నుంచి, అగ్నిలో నుంచి బయటకు వస్తుంది. ఒకవేళ ఆ శబ్దం అనేది ఆ వెలుగులో నుంచి బయటకు వచ్చినట్లయితే, ఆ వెలుగు నీ దగ్గరే వస్తే, ఒకవేళ ఆ వెలుగునే నువ్వు కలిగి ఉన్నట్లయితే, అప్పుడు ఆ శబ్దం అనేది ఎక్కడి నుంచి వస్తుందండి? ఆమేన్. గ్లోరీ. The same sound, the same light came upon Paul. అదే వెలుగు, అదే అగ్ని ప్రవక్త అయిన పౌలు గారి మీదకి వచ్చింది. What happened? ఏం జరిగింది? The light. ఆ వెలుగు, which have a sound. ఆ వెలుగు, ఆ ధ్వనిని కలిగిన వెలుగు, came into Paul. అది పౌలు గారి లోపలికి వచ్చింది. Now not Paul speaking. ఇప్పుడు పౌలు గారు ఏం మాట్లాడుతున్నారు? What happened? ఏం జరిగింది? The light is speaking. ఆ పౌలు గారు కాదు కానీ ఆయనలో ఉన్న వెలుగు అలా మాట్లాడుతున్నది. The light traveled and traveled and traveled and came in our age. ఆ వెలుగు అనేది ప్రయాణం చేసి ప్రయాణం చేసి ప్రయాణం చేసి మన కాలంకి వచ్చింది. అదే అగ్ని స్తంభము ఆది కాండం నుంచి ఈ ప్రకటన గ్రంథం వరకు అదే అగ్ని స్తంభము మన కాలంకి వచ్చింది. ఇప్పుడు ఆ అగ్ని స్తంభము మన మీద లేదు కానీ Now the pillar of fire in the bride. ఆ అగ్ని స్తంభము వధువులో ఉన్నది. Amen. That's why. అందుచేతనే Revelation 10. ప్రకటన 10వ అధ్యాయంలో ఆయన ఈ విధంగా చెప్తున్నాడు. Speak. నువ్వు మాట్లాడు. Why you speak? ఎందుచేత నువ్వు మాట్లాడాలి? Because. ఎందుచేతనగా The light is in you now. ఆ వెలుగు అనేది నీలోనే ఉన్నది. Always the sound comes from the light. ప్రతి యుగంలోనూ ఆ వెలుగులో ఇచ్చే ఆ ధ్వని అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు ఆ వెలుగు ఎక్కడ ఉన్నది? ఆ వెలుగు అనేది, ఆ అగ్ని అనేది వధువులో ఉంది. ఎక్కడి నుంచి ఆయన మాట్లాడగలడు ఇప్పుడు? ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ ఎప్పుడైతే ఆది కాండంలో ఆ అగ్ని అనేది ఏ విధంగా వెలుగు కలుగు కాక అని మాట్లాడేటప్పుడు ఆ వెలుగు వచ్చింది. ఆమేన్. నౌ ద లైట్ అండ్ ద వర్డ్ ఇస్ వన్. ఇప్పుడు ఆ వాక్యము, ఆ వెలుగు రెండు ఏకమై ఉన్నాయి. ఆమేన్. ఆమేన్. నాలుగో అధ్యాయం, యోహాన్ సువార్త 4వ అధ్యాయం. ఇన్ హిమ్ వాస్ లైఫ్. ఆయనలో జీవము ఉండెను. అండ్ ద లైఫ్ వాస్ ద లైట్ ఆఫ్ మెన్. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. సో వెలుగు, జీవ్యం రెండు విషయం సపరేట్ కాదు, ఈ రెండు ఒకటే. ఈ వెలుగు, ఈ జీవం అనేది రెండు వేరు వేరు కాదండి, రెండు ఒకటే. ఎంతమందికి అర్థమైందండి? లైట్ వేరు, జీవం వేరు కాదు. ఆ వెలుగు వేరు, జీవం వేరు కాదండి. ఎక్కడైతే వెలుగు ఉందో అక్కడ జీవం ఉంది. Amen. What is the light? ఆ వెలుగు అంటే ఏంటి? The sound of God. ఆ దేవుని యొక్క శబ్దమై ఉంది. In our age, మన కాలంలో, again that fire came. మరలా ఆ యొక్క అగ్ని మళ్ళా వచ్చింది మన కాలంలో. The fire not came to just stay upon us. ఆ వెలుగు అనేది కేవలం మన మీద అలా ఉండటానికి రాలేదండి. The light want to travel in you. ఆ వెలుగు అనేది నీలో నివసించడానికి వచ్చింది ఈ కాలంలో. Amen. If that light came to Pentecostal, there 120 people started to speak. ఆ పెంతకోస్త దినాన 120 మంది మీదకి ఆ వెలుగు వచ్చినప్పుడు వారు మాట్లాడటం ప్రారంభించారు. Amen. Amen. Upon them, వారి మీదకి the light came in the part like a small tongue. వారి మీదకి ఒక నాలుగు వలె ఆ అగ్ని దిగి వచ్చింది ఒక చిన్న భాగముగా. Amen. Amen. That's what Paul is saying, we are not perfect. అందుచేతనే ప్రవక్త పౌలు గారు అంటున్నారు, మేము పరిపూర్ణములు కాదు అని. ఆ పూర్తి అగ్ని స్తంభం అనేది మా మీదకి రాలేదు అనేసి పౌలు గారు చెప్తున్నారు. కేవలము ఆ అగ్ని స్తంభంలో ఒక చిన్న భాగాన్ని మాత్రమే మేము పొందుకున్నాం. అందుచేత ప్రవక్త పౌలు గారు అంటున్నారు, కేవలం మేము ఒక చిన్న భాగాన్ని మాత్రమే పొందుకున్నాము, మేము పూర్తి భాగం పూర్తిగా అగ్ని కొరకు మేము ఎదురు చూస్తున్నాము అని చెప్తున్నారు. కేవలం వారైతే ఒక చిన్న భాగాన్ని మాత్రమే పొందుకున్నారు. ఆ చిన్న భాగంలోనే వారు చాలా ప్రకటించారు, అన్ని అద్భుతాలు చేశారు. ఆ యొక్క చిన్న భాగంలోనే అంత సువార్త దాగి ఉంటే
when you receive that full pillar of fire upon you eppudaithe meer poorthiga agnistambhanni meer swadhinaparchukuntaro what kind of ministry will be this అది ఎటువంటి కూడిక ఉంటుంది ఎటువంటి మినిస్ట్రీ ఉంటుంది ఈ కాలంలో ఈ టైంలో ఈ కాలంలో దిస్ పోర్షన్ ఆఫ్ ది స్పిరిట్ దే రిసీవ్డ్ అండ్ దే డిడ్ ఎ మైటీ వర్క్స్ దేర్ ఒక చిన్న భాగం ఆ అగ్నిలోని చిన్న భాగాన్నే పొందుకొని వారు అన్ని అద్భుత కార్యాలు చేసినట్లయితే మీరు పూర్తిగా అగ్ని స్తంభాన్ని మీరు మీలో తీసుకున్నట్లయితే the complete pillar of fire came Bible saying the complete word of God came in this age poorthiga agni stambha meeloku vachinatlayite poorthi vakyam meeloku vachinatlani parishuddha granam cheptundi not came in any age aa poorthi paripurnamaina vakyamu ee okka kalamlo raledandi the complete word came in our age aa paripurnamaina vakyam anedi mana kalamlone vachi unnadi because endu chedanaga complete pillar of fire came aa poorthi agni stambha anedi vachindi if the complete pillar of fire came eppudaithe aa poorthi agni stambham anedi vachindo complete word came aa poorthi vakyam anedi manne yeddaku vachindi what is complete word enti aa poorthi vakyam anedi complete word is the complete sound of God aa poorthi vakyam ante entante aa poorthi shabdam devuni yokka poorthi shabdam ay unnadi the fullness of word came the fullness of sound came aa paripurnamaina vakyam vachappudu aa paripurnamaina shabdam vachindi where God speaks from ab ippudu devudu ekkadi nunchi maatladtadu agni lo nunchi maatladtadu agni lo nunchi maatladtadu agni madhya lo nunchi devudu maatladtadu agni madhya lo nunchi devudu maatladtadu agni ekkadi undi ippudu agni ekkada unnadi amen agni neele unte okave agni neelo unte shabdam ekkadi raavali shabdam ekkadi nunchi raavali amen amen agni neele unte అగ్ని నీలో ఉంటే మీరు చెప్తే నీవు ఏదైతే మాట్లాడతావో హీలింగ్ కమ్స్ అప్పుడు ఆ స్వస్థత అనేది వస్తుంది అప్పుడు ఒక సృష్టి అనేది సృష్టించబడుతుంది నీవు ఒక కొత్త సృష్టిని సృష్టించగలవు ఎక్కడి నుంచి దేవుడు పనిచేయాలనుకుంటున్నాడు ఆది కాండం నుంచి ఆయన వెలుగై ఉన్నాడు ఆది కాండంలో లైట్ లో వెలిచం మధ్యలో నుండి శబ్దం వచ్చింది ఆ వెలుగు మధ్యలో నుంచి ఆ శబ్దం అనేది వచ్చింది వెలిచం ఎవరు ఆ వెలుగు ఎవరు ఆమేన్ శబ్దం ఎప్పుడు రావాలి ఆ శబ్దం ఎక్కడి నుంచి రావాలి ఆమేన్ హల్లెలూయా అర్థమైందా అర్థమైందా అండి ఆది గ్రంథంలో ఆది కాండంలో శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందండి లైట్ వచ్చింది ఆ వెలుగులో నుంచి వచ్చింది యేసు ప్రభు వారు అన్నారు మీరే ఆ వెలుగై ఉన్నారని ఇప్పుడు శబ్దం ఎక్కడి నుంచి రావాలి ఆమేన్ హల్లెలూయా ఎప్పుడైతే మీరు ప్రార్థిస్తారో ఈ గ్రామంలో ఎప్పుడైతే మీరు మాట్లాడతారో ఈ జనాలు రోగులుగా ఉన్న వాళ్ళు స్వస్థ పొందుతారు ఎప్పుడైతే మీరు ప్రార్థిస్తారో ఆ దయ్యం అనేది అక్కడి నుంచి పారిపోతుంది ఎప్పుడైతే మీరు మాట్లాడతారో ఆ చీకటి అనేది బయటకు వెళ్ళిపోతుంది ఎందుచేత ఎందుచేత మీరే ఆ వెలుగై ఉన్నారు మీరు వెలుగై ఉన్నారు అందుచేతనే ఆ శబ్దం అనేది మీలోంచే వస్తుంది మిమ్మల్ని మీరు అది వివేచించుకోండి మీరు కేవలం ఒక సాధారణమైన వ్యక్తులు కాదు అవును మీరు ఒక మట్టి పాత్ర అయి ఉన్నారు మనం ఒక చిన్న మట్టి పాత్ర అయి ఉన్నాము కానీ మీరు మర్చిపోవద్దు ఆ మట్టి పాత్రలో ఆయిల్ ఉంది ఆ నూనె అనేది ఉంది ఆమేన్ ఆ మట్టి పాత్ర వెలిగివ్వట్లేదండి ఆ మట్టి పాత్రలో ఉన్న ఆ నూనె వెలిగిస్తుంది ఈ శరీరం అనేది ఎంత మాత్రం వెలిగినవ్వదు కానీ ఈ మట్టిలో ఈ మట్టిలో నూనె దాగి ఉంది ఆ పరిశుద్ధాత్మ ఉన్నది లోపల ఆ పరిశుద్ధాత్మే వెలుగు అనేది మనకిస్తుంది ఇప్పుడు నువ్వు ఆ పరిశుద్ధాత్మను కలిగి ఉన్నట్లయితే నువ్వు ఒకవేళ ఆ నూనెని కలిగినట్లయితే అప్పుడు నీవు ఆ వెలుగుని పంచుతావు మీరందరూ లేచి నిలబడతారా అండి హౌ మెనీ ఆఫ్ యూ మీలో ఎంత మంది ఆర్ సేయింగ్ ఈ విధంగా చెప్పగలరు ప్రభువా మేక్ మీ లైట్ నన్ను వెలుగుగా మార్చు ప్రభువా అని లెట్ దట్ లైట్ కమ్ ఇన్ డ్వెల్ ఇన్ మీ
ఆ వెలుగు వచ్చి నాలో నివసించునట్లుగా లెట్ ద సౌండ్ కమ్స్ ఫ్రమ్ మై మౌత్ ఆ యొక్క ధ్వని ఆ శబ్దము నా నోటి నుండి వచ్చినట్లుగా 6000 ఇయర్స్ బ్యాక్ యు స్పోక్ through the light 6000 సంవత్సరముల క్రితం నువ్వు ఆ వెలుగు గుండా మాట్లాడి ఉన్నావు ప్రభువా ద సేమ్ గాడ్ అదే దేవుడైన నీవు స్పీక్ త్రూ ద లైట్ ఆ వెలుగు గుండా మాట్లాడే నీవు టుడే ఐ యామ్ ద లైట్ ఈ రోజు నేను వెలుగై ఉన్నాను స్పీక్ త్రూ మీ నాది గుండా మీరు మాట్లాడండి స్పీక్ త్రూ మీ లార్డ్ నా గుండా మీరు మాట్లాడండి ప్రభువా స్పీక్ త్రూ మీ టు దిస్ విలేజ్ నా గుండా ఈ గ్రామంతో మీరు మాట్లాడండి ప్రభువా లెట్ యువర్ సౌండ్ కమ్ ఫ్రమ్ మీ ఆ యొక్క శబ్దం అనేది నా నుండి బయలువెళ్ళును గాక ప్రభువా ఓ మై ఫాదర్ ఓ నా తండ్రి ఐ యామ్ జస్ట్ ఎ స్మాల్ పాట్ నేను కేవలం ఒక చిన్న మట్టి పాత్రయి ఉన్నాను ప్రభువా బట్ కానీ దట్ ఆయిల్ ఇన్ మీ కానీ ఆ నూనె నాలో ఉన్నది హావ్ ద పవర్ టు బ్రైట్ ద పవర్ టు గివ్ అ ఫైర్ ఆ నూనెకి ఆ వెలుగునిచ్చే ఆ శక్తి ఉన్నది మై బ్రదర్ మై సిస్టర్ నా సోదరి సోదరుడా ఇఫ్ యు డోంట్ హావ్ ద ఆయిల్ రైట్ నౌ ఒకవేళ నీవు గనుక ఆ యొక్క నూనెను కలిగి లేనట్లయితే యు ఆర్ సేయింగ్ ఐ యామ్ జస్ట్ బట్ పాట్ ఒకవేళ నువ్వు కేవలం నేను ఒక మట్టి పాత్రనని అనుకున్నట్లయితే ఓ రైజ్ యువర్ హ్యాండ్స్ మీ యొక్క చేతులు పైకి ఎత్తండి రైజ్ యువర్ హ్యాండ్స్ మీ చేతులు పైకి ఎత్తండి ఆస్క్ గాడ్ అడగండి దేవుణ్ణి లార్డ్ ఐ యామ్ జస్ట్ అ పాట్ ప్రభువా నేను కేవలం ఒక మట్టి పాత్రను ఫిల్ మీ లార్డ్ బై యువర్ ఆయిల్ ప్రభువా నన్ను మీ యొక్క నూనెతో నింపమని ప్రభువును వేడుకోండి గాడ్ వెన్ యు మేక్ జీసస్ జీసస్ క్రైస్ట్ ప్రభువా మీరు యేసుని యేసుక్రీస్తుగా ఏ విధంగా మార్చారో దెన్ యు స్టార్ట్ టు స్పీక్ అప్పుడు ఆయన మాట్లాడటం ప్రారంభించాడు అదే అగ్ని ఎప్పుడైతే ఆ 120 మంది మీదకి దిగి వచ్చిందో వారు మాట్లాడటం ప్రారంభించారు ఎక్కడైతే ఆ అగ్ని దిగి వస్తుందో అక్కడ ఆ శబ్దం అనేది బయటకు వస్తుంది ప్రభువా ఆ యొక్క అగ్ని నా మీదకి దిగి వచ్చును గాక ప్రభువా ఆ యొక్క నూనె నా మీదకి వచ్చును గాక ప్రభువా దాని ద్వారా నేను ఈ లోకానికి వెలుగుని ఇవ్వగలుగుతాను ప్రభువా సో ద వర్డ్ ఆఫ్ గాడ్ కమ్ ఫ్రమ్ మై మౌత్ దాని ద్వారా ఆ దేవుని యొక్క వాక్యము నా నోటి గుండా వచ్చును గాక ప్రభువా టేక్ మీ ఎ ఫైర్ వెసల్ లార్డ్ ప్రభువా నన్ను ఒక అగ్ని పాత్రగా మార్చండి ప్రభువా ఐ రైజ్ మై హ్యాండ్ బిఫోర్ యు నా యొక్క చేతులు మీ వైపు చాపుచున్నాను ప్రభు ఫిల్ మీ లార్డ్ నన్ను నింపండి ప్రభువా మేక్ మీ లైట్ ఫర్ మై ఫ్యామిలీ నన్ను మా కుటుంబానికి ఒక వెలుగుగా మార్చండి ప్రభు మేక్ మీ లైట్ ఫర్ మై చర్చ్ నేను నా సంఘమునకు ఒక వెలుగుగా మార్చునట్లుగా చేయండి ప్రభు ఈ గ్రామానికి నేను వెలుగుగా మారినట్లుగా చేయండి ప్రభు ఆ అన్యులు వచ్చి ఈ వెలుగును చూసును గాక ప్రభు మా యందు కృప చూపించండి ప్రభు ఆ జనులు వచ్చి ఈ వెలుగును చూచినట్లుగా కృప చూపించండి ప్రభు ప్రభువా మీ నూనె చేత నన్ను నింపండి ప్రభువా మా యందు కృప చూపించండి ప్రభు మా యొక్క సహోదరి సహోదరులను దీవించండి ప్రభు వారిని మీ అగ్నితో నింపండి ప్రభువా మేక్ దెం యాస్ ద వాయిస్ ఆఫ్ గాడ్ వారిని ఒక దేవుని వాక్యం వలె ధ్వని వలె చేయండి ప్రభువా బ్లెస్ ద పాస్టర్ అండ్ హిస్ ఫ్యామిలీ ఈ సంఘం యొక్క కాపరి ఆయన యొక్క కుటుంబము ద బైబిల్ సేయింగ్ పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా చెప్తుంది ప్రభు వెన్ యు పుట్ ద లైట్ అపాన్ ద మౌంటెన్ ఆ అగ్ని ఏ విధంగా అయితే ఆ పర్వతం మీద పెట్టినప్పుడు దెన్ ఎవరీవన్ సీ దట్ లైట్ ప్రతి ఒక్కరు ఆ వెలుగును చూశారు లెట్ దిస్ చర్చ్ బి లైక్ దట్ లార్డ్ ఈ సంఘము ఈ గ్రామానికి ఆ విధంగా ఉండును గాక ప్రభువా లెట్ దిస్ చర్చ్ బి ఎ లైట్ ఫర్ దిస్ ద విలేజ్ లార్డ్ ఈ గ్రామానికి ఈ సంఘము ఆ వెలుగుగా ఉండునట్లుగా చేయండి ప్రభువా ఫాదర్ టేక్ అవే ఆల్ ద డార్క్నెస్ ఫ్రమ్ హియర్ ప్రభు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క చీకటిని తీసివేయండి ప్రభు ఎవ్రీ బిలీవర్ బికమ్ ఎ ఫైర్ బాల్ ప్రభు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి ఒక అగ్ని బంతి వలె తయారవునట్లుగా చేయండి ప్రభు ఇక్కడ నుంచి వారు తిరిగి వారి గృహాలకు వెళ్తుండగా ప్రభు వారి యొక్క అగ్ని గోళం వలె వాళ్ళు ఇంటికి చేరునట్లుగా ప్రతి గ్రామస్తుడు అది గమనించినట్లుగా చేయండి ప్రభు వారు నిజమైన ఈ దివాళీ చేసుకున్నట్లుగా చేయండి ప్రభు వారు ఈ చాలా మందికి వెలుగుగా మారునట్లుగా చేయండి ప్రభు వారి యందు కృప చూపించండి ప్రభు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆమేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ ప్రభు మిమ్మల్ని దీవించును గాక సాయంకాలమందున
ఎలుగు కలిగెను మహిమకు మార్గము తెరవబడేను సాయంకాలమందున ఎలుగు కలిగెను మహిమకు మార్గము కనుగొంటిని యేసు క్రీస్తు నామములో జీవమున్నది జీవ మార్గమందున ఎలుగున్నది నిశ్చయముగా ఈ రాత్రికాల సముఖములో మీరు సంతోషించారా ఆయన మన మధ్యలో ప్రత్యక్షమయ్యాడు ఆయన వాక్యమును మన మధ్యలో ప్రతిబింబించాడు దేవుడు నిజంగా ఈ రాత్రి మనం ఏమై ఉన్నామన్న స్థానాన్ని వాక్యములో మన స్థానాన్ని చూపిన మన ప్రభు నిరంతరమున స్తుతింపబడునుగాక ఆయన చలబిచ్చిన మాట మీరు ఎలుగై ఉన్నారు మీరు లోకానికి ఎలుగై ఉన్నారు సమాజానికి మీరు ఎలుగై ఉన్నారు సర్వలోకానికి మీరు ఎలుగై ఉన్నారు సకల సంపదలకు మీరు జీవమై ఉన్నారు మీ నోటన దేవుని మాట నుంచిన ఆ మహాపరమదేవుడు నిత్యమున స్తుతింపబడునుగాక ఈ రాత్రి నిత్యముగా ఈ మట్టి పాత్రను ఆయన ఉచితమైన కృప ఆయన రక్తముతో మన అపరాధములను కడిగిన మన అపరాధములను మన అవినీతిని కడిగి ఇప్పుడు ఈ పాత్రలో నిత్యముగా నూనె చూడాలని ఆశపడుతున్నాడు పరిశుద్ధాత్మ శక్తిని మనలో చూడాలని ఆశపడుతున్నాడు ఆయన వాక్యపు యొక్క ప్రత్యక్షతని అగ్ని తీసుకొని నా నూనె నుండి ఆయన మహిమపడాలని ఆశపడుతున్నాడు మృత్యముగా ఈ రాత్రి మీరు దీవించబడ్డారని నేను ఆశిస్తున్నాను ఓ ప్రభువా ఈ రాత్రి నిత్యముగా నా చిన్న పాత్రలోనికి వచ్చావు నీ అగ్నితో నన్ను స్థిరపరచయ్యా నీ అపరిశుద్ధాత్మ బలముతో మమ్మల్ని స్థిరపరచు మా ప్రభువా ఈ రాత్రి మనమందరమును ఏకీభవించి తలలు ఉంచుదాం సర్వశక్తికి మిక్కిలి కనికిరము గల మా పరలోకపు తండ్రి చచ్చిన మా జీవితాలకు జీవం పోసావు మోగబోయిన మా బ్రతుకులకు నీ వెలుగును ఉదయింపచేశావు ఇదిగో నిత్యముగా మీ మీద వెలుగు ఉదయించబడి ఉన్నది లెమ్ము తేజరెల్లము బలహీనుడా లెగిసి సజీవుడై యేసు క్రీస్తు రక్తముతో కడగబడు రోగి అయిన సహోదరి ఆయన పరిశుద్ధాత్మ నీ కొరకు ఎదురు చూస్తున్నాడు నిత్యముగా ఇదిగో నేను విశ్వసిస్తున్నాను ఈ రాత్రి జీవము గల దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట నిత్యముగా ఆది అంతము లేని నిత్య జీవమై ఉన్నదని ఈ రాత్రి మన గ్రామాన్ని మన ప్రజలను మన మధ్యలో ఉన్నటువంటి ఆయన ప్రేమ కలిగిన ప్రసన్నతను ప్రత్యక్షపరిచి ఆదిలో ఏ స్వరమును ఆయన ఏదేనిలో చూశాడు అదే స్వరమును ఈరోజు నీలో నాలో చూచుటి కొరకు ఆయన ఆసీనుడై ఉన్నాడు నిత్యముగా ఈ రాత్రి నీవు నేను సహోదరి సహోదరుడా దేవుడు మనల్ని నిజంగా ప్రేమించున్నాడు ఆయన వాక్యం వైపు మనం తెల్లంచుదాము మన కుటుంబంలో ఉన్న ప్రతి అనారోగ్యములను పారగొట్టడానికి మన సమస్యల్లో ఉన్న ప్రతి చీకటి శక్తులను పాతిపెట్టడానికి దేవుడు నీకు ఇచ్చిన ఏకైక అధికారం మీరు ఈ లోకానికి ఎలుగై ఉన్నారు సాతాను అబద్ధము చెప్పి మనల్ని మన స్థానాలు తప్పించాడు అయితే యేసు క్రీస్తు నిజ జీవితాన్ని తీసుకొచ్చి ఈరోజు మన జీవితంలో ఆయన ఉన్నవాడు అనువాడై ఉన్నాడన్న సత్యాన్ని రాత్రిని దాని దైవదీనుల ద్వారా మన హృదయాలతో మాట్లాడిన మన దేవుడు నిత్యము స్తుతినొందును కాక ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తములో జీవమున్నది ప్రభు యేసు క్రీస్తు నామములో స్వస్థత ఉన్నది ప్రభు యేసు క్రీస్తు నామములో పునరుద్ధానం ఉన్నది ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఎలుగున్నది ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ప్రత్యక్షత అయ్యున్నది నిత్యముగా ఈ దినమున మనతో మన హృదయాలతో మాట్లాడిన మన ప్రభు అయిన దేవుడు నిరంతరమున స్తుతినొందును గాక మీరందరూ ఈ సమయంలో నిజముగా వాక్యముతో మీరు ఆశీర్వదించబడ్డారని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే వాక్యమే మనల్ని ఆశీర్వదించగలిగేది వచ్చిన మన మధ్యలో వచ్చిన దైవజనుడు మరి ఆశీర్వదించబడి మరి ఇంకా నిత్యముగా ఈ యొక్క ప్రతి ఒక్కరు మనం ప్రార్థిద్దాం ప్రార్థనాపూర్వకంగా ఆయన రాజ్యం కొరకు మనం ఎదురు చూద్దాం పరిశుద్ధాత్మతో నింపబడకుండా మనకి నిత్య జీవము లేదండి యేసు క్రీస్తు రక్తంలో కడగబడకపోతే పాపక్షమాపణ లేదండి పాపక్షమాపణ జరగకుండా పరిశుద్ధాత్ముడు మనలోకి రావడానికి మార్గం లేదండి పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడే నిత్య జీవమును అప్పుడే అదే ఎలుగై ఉన్నదని లేఖనములు మనకు స్పష్టంగా
పరిశుద్ధాత్ముడు మన మధ్యలోకి వచ్చి నిజముగా మన స్థానాన్ని వాక్యములో, గ్రంథాల్లో, చరిత్రలో, వాగ్దానములు, ప్రవక్తల ప్రవచనాల్లో ఈరోజు మన కొరకు మన స్థానాలు వాక్యములు స్పష్టంగా చూపించిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామము నిరంతరమున స్తుతినొందును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం. కృపా సత్య సంపన్నుడగు మా పరలోకపు తండ్రి, నిత్యముగా ఈరోజు మా గ్రామాన్ని, మా ప్రజలను, మా సంఘాన్ని మా ప్రభువను మమ్మల్ని ప్రేమించి దీవించి మీరు మాలో ఉన్న ఆ దివ్యమైన ప్రత్యక్షతను మాకు తెలియచేయటాని కొరకు నీ దాసుని మా మధ్యలోకి నిలబెట్టావు. నిజముగా మీరు లోకానికి ఇలుగై ఉన్నారన్న మాట అబద్ధం చెప్పటానికి నువ్వు నరుడు కాదయ్యా, మాట మార్చటానికి నువ్వు మానవుడు కాదయ్యా, నువ్వు నిత్య జీవము గల దేవుడవు. రోగపీడతలతో ప్రభువ నాయనా భూమి కంపింపజేయిస్తున్నది, వైరస్ తోటి, తెగుళ్ళుతోటి లోకము యొక్క భయంకరమైన మురికితో తాండవాడుచున్న ఈ సమయంలో నిత్యముగా లెమ్ము తేజరిల్లము నీ మీదకి ఎలుగు ఉదయించినన్న మాట ఈ రాత్రి కూడి వచ్చిన ఒక్కొక్కరు హృదయములు కదిలాడి వారి జీవితాలను మండించును గాక. ఆ మంట కుటుంబాన్ని నిత్యముగా నిత్య జీవం మీదకి నడిపించును గాక. అపోస్తలుల కాలంలో నిత్యముగా యేసుక్రీస్తు ఒక్కడ మండి ఆ మంటతో 3,000 మందిని అక్కడ ఎలిగించాడు. 3,000 మంది 7,000 మందిని ఎలిగించారు. 7,000 మంది పండించి మండించి ప్రపంచం అంతా ఈరోజు సువార్త శక్తితో సకల జనులు, జాతుల్లో, ప్రతి కులాల్లో ఆ జీవము వ్యాపించి ఈరోజు మన దగ్గరికి, మనలోకి వచ్చిన ఆ మహాదేవుడు నేటికి మారలేడన్న విశ్వాసాన్ని కూడిచ్చిన పరిశుద్ధులు గ్రహించుదురుగాక. నీ కొద్ది దివ ప్రచర్యని దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రభువా మా దేవ, నిత్యముగా పలకబడిన మాట వ్యర్థంగా పోదని మేము నమ్ముచున్నాం తండ్రి. ఈ వాక్యము నీ బిడల జీవితంలో క్రియ చేసి, ఫలించి, అభివృద్ధి చెంది, విస్తరించి నీ రాకడకు వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చుచున్నప్పుడు, ఇదిగో ప్రభువా గ్రంథాలు పేర్లు ఇప్పుబడుచున్నప్పుడు నేను కూడా చేరియుద్దు నచ్చటన్న ఆ శబ్దములో ఈ ప్రాంతంలో, ఈ చిన్న సంఘములో, ఈ మైక్ శబ్దంతరములో ప్రభువ ఎన్న ప్రతి కుటుంబం, ప్రతి హృదయం, ప్రతి స్వరానికి ఇది నిత్య జీవమై ఉండును కాకని సర్వశక్తికి మిక్కిలి కనికిరము గల యేసుక్రీస్తు దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమే. ఆమే. స్థానికంగా మరి విజేంద్ర గారు వచ్చి సమయంలో వచ్చిన దైవజనులకును సంఘానికి కృషి చెప్పాలని అనుచేస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరి సంఘములో మేముగ్గురం కూడా అనేక సంవత్సరం నుండి కూడా సేవ చేస్తున్నాం. మరి మ్యాచెస్ గారు మన 7 అంటే 4 సంవత్సరాల క్రితం అయినా మనం డాబా పైన పెట్టాం. అప్పుడు బాగా జనం వచ్చారు. అన్ఎక్స్పెక్టెడ్గా మరి 4-5 తారీఖులు అనుకున్నాం, కానీ మరి దైవ సేవకులు ఈరోజే వారు వస్తామని చెప్పినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఎల్లం చేయడం జరిగింది. వెలుగు నింపాలని, దేవుని వాక్యాన్ని అందించాలని ఆసక్తి కలిగి 2వసారి కూడా మన గ్రామానికి వచ్చినటువంటి మరి బ్రదర్ ఎవరన్ మ్యాచెస్ గారికి నా హృదయపూర్వక వందనములు చెల్లించుకుంటూ ఉన్నాను. వారితో ఉన్నటువంటి బ్రదరు, అదేవిధంగా సిమ్యన్ పాస్ట్ గారు, వారితో వచ్చినటువంటి కోటేశ్వరరావు గారు, ఇంకా చాలామంది కూడా సహకారులుగా వచ్చారు. మరి దీన్ని వీడెత్తిస్తున్నటువంటి బ్రదరు, మేము అనుకూలమైనటువంటి నేను మరి మారంపూడిలో సువార్త చేశాం. 4 గంటలకే మేము గుంటూరు చేరినాక కోటేశ్వర ఫోన్ చేశాడు, అండ్ వస్తున్నారు అయ్యగారు, సువార్త ఏమాత్రం కూడా మిస్ కాకూడదు, ఏది ఏమైనా సరే సువార్త మన గ్రామంలో ప్రకటించాలి. నాతో ఉన్న సహకారులు కూడా వారు కూడా సరే అన్నారు. కనుక మరి ఈ ఉన్నతమైనటువంటి సువార్త, అంటే ఘనమైనటువంటి సువార్తను అందించినటువంటి ఈ వెలుగు మన గ్రామంలో ఉండిపోవాలి. ఆ వెలుగు ప్రతి ఒక్క మనిషిలో ఉన్నప్పుడు అది వెలిగించబడతారు వాళ్ళు. మట్టి పాత్రగా మనం ఉన్నప్పుడు ఎప్పుడైతే వెలుగు మనలోకి వస్తుందో మనం వెలిగించబడతాం. ఈ గ్రామం వెలిగించబడాలి, నువ్వు నేను వెలిగించబడాలి, మీ యొక్క గ్రామంలో మీ పిల్లలందరూ కూడా మీ కుటుంబాలు వెలుగుతో ఉండాలని ఈ ఒక్క సందేశం అని విన్న మనందరికీ శుభవందనాలు మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నా. ఆశీర్వాదాలు పెద్ద ఆయన ఇస్తారు మ్యాచెస్ గారు. ఆశీర్వాదాలు.
క్లోజ్ అవర్ ఐస్. మన కళ్ళు మూసుకుందామండి. ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధిలో, ద లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధ ఆత్మ నడిపింపులో, బీ అపాన్ యూ. ఆ పరిశుద్ధాత్మ మీ మీద ఉండునుగాక. వేర్ ఎవర్ యు గో, ఎక్కడికైతే మీరు వెళ్తున్నారో, లెట్ ద పిల్లర్ ఆఫ్ ఫైర్, ఆ అగ్నిస్తంభము, లీడ్ అండ్ గైడ్ యు, మిమ్మల్ని నడిపించి మిమ్మల్ని మార్గం నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.